ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್ ಹಲ್ಲೆಲೂಯ ಹಲ್ಲೆಲೂಯ ఈస్టర్ ఆరాధనకు విచ్చేసిన మీ అందరికీ అలాగే లైవ్లో చూస్తున్న ఆన్లైన్ ఫ్యామిలీస్ మెరాకిల్ ఫ్యామిలీస్ మీ అందరికీ కూడా మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో బ్రదర్ శామ్యుల్ కర్మజీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఒక్కసారి నిలవబడి ఈ ఈస్టర్ ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రపంచంలో అనేక సమాధులు ఉన్నాయి, కానీ ఒక్క యేసు క్రీస్తు ప్రభు యొక్క సమాధి తెరవబడది. ఆయన మరణం జయించిన మృత్యుం జయుడండి. అటువంటి గొప్ప శక్తి గల దేవుణ్ణి ఆరాధన చేద్దాం. రెండు చేతులు పైకెత్తి ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన కోసం మరణించి తిరిగి లేచి యుగ యుగాలు మనంతో ఉండాలని ఆశతో ప్రేమిస్తున్న దేవుణ్ణి మనసారా ఆయన ఆరాధిద్దాం. పరిశుద్ధుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, కృపగల దేవ, జీవము గల దేవ తండ్రి నాయన, ఈ యొక్క తండ్రి నన్న పునరుద్ధాన ఆదివారము తండ్రి నాయన, ఈస్టర్ ఆరాధనలో ప్రభు మమ్మల్ని అందరినీ నడిపించినందుకు ప్రభు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభు ఈ యొక్క ప్రాంగణం అంతా తండ్రి నాయన యేసు క్రీస్తు వారి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాము తండ్రి. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా తండ్రి నాయన, ఇక్కడ ఉన్న సమస్తాన్ని మీరు స్వాధీనపరచుకోండి. ప్రతి ఒక్కరిపై తండ్రి నాయన నీ యొక్క బలమైన ఆత్మ కుమ్మరింపబడునుగాక తండ్రి. పాటల ద్వారా మీరు మహిమ పొందండి, ఆరాధన ద్వారా మీరు ఘనత పొందండి ప్రభు నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి నాయన నీ సేవకుల ద్వారా మాతో మాట్లాడండి ప్రభు. బ్రతికించే నీ వాక్యము తండ్రి, నిత్య జీవముకు నడిపించే వాక్యము ద్వారా తండ్రి మాతో మాట్లాడండి. విన్న మాటలు మా హృదయంలో ఫలింపు దయచేయండి. సమస్తము ఈ ఆరాధన మీ చేతులకు అప్పగించుకుంటూ మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అదే ఆత్మతో కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధన చేద్దాం. మన మధ్యలో బ్రదర్ ప్రవీణ్ గారు వచ్చి ఆరాధన నడిపిస్తారు. దేవుడిచ్చిన మంచి సమయంలో కొన్ని నిమిషాలు చిన్న ఆరాధన చేసుకుని ప్రభునామను కనపరుద్దామండి. ఆయన మరణము జయించిన జయవీరుడైన మన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో కొన్ని నిమిషాలు స్తుతించి ఆరాధిద్దాం. ఆయన నమ్మిన వారిని రక్షించేవాడు, నిత్య జీవం దయచేవాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి, మరణం గెలించిన మృత్యుం జయుణ్ణి కొన్ని నిమిషాలు ఆరాధిద్దామా. అయ్యా మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు స్వామి. నీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడానికి నాయన, మీ యొక్క పునరుద్ధాన దినాన్ని దేవా స్మరించుకుంటూ దేవా, మీరు నిత్య జీవం దయచేవాడని నమ్మి నీ సన్నిధిలో నిన్ను మహిమపరచడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు అని. హల్లెలూయా హల్లెలూయా యెషయా, మీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తుతులయ్యా నానా స్వామి, మీకు వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరూ చెప్దామండి, ఆయన ఎక్కడ ఇద్దరు నా నామమును కూడి ఉంటే వారి మధ్య ఉంటానన్న దేవుణ్ణి మనం కనపరుద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి మన ప్రభువును ఆరాధిద్దాం, ఆయన నామాన్ని హెచ్చిద్దాం, కేవలం దేవుణ్ణి మాత్రమే మహింపరుద్దాం. ఆరాధనా ఆరాధనా ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధనా. అందరూ చెప్దామా ఆరాధనా ఆరాధనా ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధనా. అందరు దగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయనకు ఆరాధన చేద్దాం. దగ్గరగా చప్పట్లు కొడదామండి. దేవుని మహిమపరుద్దాం. ఏ మనుషుని కాదు కానీ సర్వోన్నతుడైన ప్రభువుని మహిమపరుద్దాం. మహిమోన్నతుడు మహిమాన్వితుడు మరణం గెలిచిన మృత్యుంజయుడు
అద్వితీయుడు అతి సుందరుడు అధిక జ్ఞాన సంపన్నుడు ఆరాధన ఆరాధన ప్రభు యేసు క్రీస్తుకి ఆరాధన రాజుకి హల్లెలూయా మహిమోన్నతుడు మహిమాన్వితుడు మరణము గెలిచిన మృత్యుంజయుడు అద్వితీయుడు అతి సుందరుడు అధిక జ్ఞాన సంపన్నుడు ఆరాధన పాడదామా ఆరాధన ప్రభు యేసు క్రీస్తుకి ఆరాధన హల్లెలూయా హల్లెలూయా రాజుల రాజుకి హల్లెలూయా ఆరాధన ఆరాధన చెప్పకూడదు ఆరాధన ప్రభు యేసు క్రీస్తుకి ఆరాధన రాజుల రాజుకి హల్లెలూయా నిత్యము వసించు అమరుడు ఆయనే మార్గము సత్యము జీవము ఆయనే పాడదామా నిత్యము వసించు అమరుడు ఆయనే మార్గము సత్యము జీవము ఆయనే నమ్మిన వారిని రక్షించువాడు నిత్య జీవం దయచేయువాడు చెప్దామా నమ్మిన వారిని రక్షించువాడు నిత్య జీవం దయచేయువాడు ఆరాధన ఆరాధన అందరూ అందరూ సుక్రీస్తుకి ఆరాధన మరొకసారి హల్లెలూయా హల్లెలూయా రాజుల రాజుకి హల్లెలూయా పాడదామండి ఆరాధన చేతులెత్తి ఆరాధన ప్రభు యేసు క్రీస్తుకి ఆరాధన హల్లెలూయా హల్లెలూయా రాజుల రాజుకి హల్లెలూయా పాడదాం చెప్పండితో రాజుల రాజుకి హల్లెలూయా ఆరాధన ప్రతి ఒక్కరు చెప్దామండి రాజుల రాజుకి ఆరాధన హల్లెలూయా రాజుల రాజుకి హల్లెలూయా రాజుల రాజుకి హల్లెలూయా ఆరాధన ఆరాధన హల్లెలూయా హల్లెలూయా రాజుల రాజుకి హల్లెలూ మన రాజుకి మరొకసారి రాజుల రాజుకి హల్లెలూయా రాజుల రాజుకి హల్లే ఆరాధన 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 ప్రభు యేసు క్రీస్తుకి ఆరాధన హల్లెలూయా హల్లెలూయా రాజుల రాజుకి హల్లెలూ ఆఖరి సారిగా రాజుల రాజుకి హల్లెలూయా దగ్గరగా చెప్పలు కొడదామండి ఆయన ఆరాధనకు పాత్రుడు నమ్మిన వారిని విడవకుండా నిత్య జీవం ఇచ్చే దేవుడు ప్రభువా నీకు వందనాలు నువ్వు ఇచ్చిన మంచి సమయంలో దేవా యువతకాల సమయంలో పరిశుద్ధుడ రాజా మీ మరణాన్ని నైనా జయించి తిరిగి లేచిన ఈ శుభదినాన్ని ఇంతవరకు నిన్ను నైనా ఆరాధన ద్వారా మహింపరచాం సమస్త మహిమ ఘనత నీకు మాత్రమే ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసువారి నామంలో స్తుతియాగాన్ని సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి ఆమేన్ దయచేసి అందరూ కూర్చుందామండి
దయచేసి మీ స్థలాల్లో కూర్చోవలసిందిగా మనం చేస్తున్నామండి. ఒక 4 2-వీలర్స్ బైక్స్ ఇక్కడ అడ్డంగా పెట్టారండి. దయచేసి ఆ తాలూకా బైక్ నెంబర్ చెప్తాను, దయచేసి ఆ బల్లు తీయవలసిందిగా మనం చేస్తున్నాం. 0830 అండి, 0830. అలాగే ఒడిశా బండి ఒకటి ఉందండి, 20C అని చెప్పేసి ఒక బండి. అలాగే AP31DZ0963, అలాగే AP31EA4775. దయచేసి ఈ వెహికల్స్ తీయవలసిందిగా మనం చేస్తున్నాం. శ్రేష్ట కర్మోజీ గారు వచ్చి పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ఆహ్వానిస్తాను. వారు వస్తుండగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమిద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? అయితే కనుక బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా.
సిద్ధపరచినారే యేసు దేహానికి పూయాలని తలచినారే స్త్రీల సుఖాలు సిద్ధపరచినారే యేసు దేహానికి పూయాలని తలచినారే తిరిగి లేతనన్న యేసు మాట మలచినారే కాలి సమాధిని చూచి నిజము నెరిగినారే తెల్లవారక ముందే పులికోటి కూయక ముందే లేచినాడు యేసుదేవుడు సమాధి గుండె చీల్చినాడే మృత్యుంజయుడు తెల్లవారక ముందే పులికోటి కూయక ముందే తెల్లక తెల్లవారక ముందే పులికోటి కూయక ముందే హల్లెలూయా హల్లెలూయా మనకందరికీ సుపరిచితమైన కొన్ని పాటలు మనందరం కలిసి పాడుతూ యేసే నామానికి జయమని యేసు రక్తమే జయమని మనందరం కలిసి పాడుతూ దేవునామాన్ని మహిమపరుతాం. యూదా రాజసింహం తిరిగి లేచెను. మన తన కుమారులు కుమార్తెలమైన మనమందరము కూడా ఆ యొక్క పునరుద్ధాన శక్తితో నింపబడి ఆయన దేవుని స్తుతించి మనమందరం మహింపరచటకు దేవుడు మనకందరికీ కృపను అనుగ్రహించునుగాక. మనమందరము కూడా కలిసి పాడుతూ దేవుని మహింపరుద్దాం. దయచేసి ఎవరు మౌనంగా ఉండొద్దండి. మాతో ఏకీవిస్తూ పాటల్లో మాటల్లో పాడుతుండగా మీ చప్పట్ల ద్వారా మీ స్వరాల ద్వారా మన దేవుని నామాన్ని మహింపరచాల్సినగా కోరుతున్నాం. Mm-hmm.
శక్తులన్నీ ఓడిపోయేను, ఓడిపోయేను, అవన్నీ రాలిపోయేను. నరక శక్తులన్నీ ఓడిపోయేను. అందరూ కలిసి మరణ సంకెళ్ళను త్రించి వేసేను, త్రించి వేసేను, వాటిని ముంచి వేసేను. పాటమా మరణ సంకెళ్ళను త్రించి వేసేను. హల్లెలూయా, బిగ్గరగా దేవుని నామాన్ని మహిమపరుదామండి. హల్లెలూయా.
ప్రభు ఎంత బలం ఇచ్చాడో, ఎంత స్వరము కలిగి ఉన్నాము, అంతటితో హృదయం అంతటితో బిగ్గరగా చెప్దాం. ఆ రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. మరొక పాట ద్వారా మనందరం కలిసి దేవుని మహింపరుదాం. ఆదివారం ఉదయము చూడలేదు యేసు దేహపు జాడ, సిలువ బలిగా మారిన పావన దేహము, విలువ గల అత్తరుమయ దేహము, నిలువ నుంచిన యేసు దేహము మృతులలో లేదు, ఆయన లేచి ఉన్నాడు. మన విమోచకుడు సజీవుడు. చెప్దామండి, నా విమోచకుడు, బిగ్గరగా చెప్దామా, జీవము కలిగి చెప్దాం, నా విమోచకుడు సజీవుడు. మనందరూ కలిసి పాటలో ఏకీవిద్దాము. మేము మాత్రమే పాడడం కాదండి, మీరు ఇక్కడికి వచ్చింది, మనం అందరూ ఇక్కడికి వచ్చింది దేవుని స్తుతించడానికి కనుక, ఆయన పునరుద్ధానమును బట్టి దేవుని మహింపరచటకు కనుక, మనందరము కలిసి స్వరము కలిపి దేవుని మహింపరచాల్సినగా కోరుతున్నాము. సంతోషంగా ఉన్నారండి దేవుని యొక్క పునరుద్ధానమును బట్టి. మన యేసయ్య మరణించేలా ఉండిపోలేదు, ఆయన నా కొరకు తిరిగి లేచాడు. తన పునరుద్ధాన శక్తిని బట్టి దేవునికి స్తోత్రమని, ఆయన నాకు ఇచ్చిన రక్షణను బట్టి, నిరీక్షను బట్టి దేవునికి స్తోత్రమని చెప్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పగలిగినంత బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా హల్లెలూయా. యూదా రాజసింహమైన వీరుడు మన దేవుడు, ఆయన లేచాడు, ఆయన మరణించి ఉండిపోలేదు. అందుకే మనందరూ కలిసి ఈ సత్య సువార్తను, ఈ యొక్క చక్కని శుభవార్తను లోకమంతా చాటి దేవుని మహింపరుతాం. Thank you.
వీరుడే లేచెను మరణపు ముల్లును విరచి సాధ్యమా మట్టికి ప్రభువునే ఉంచను అనచి వీరుడే లేచెను మరణపు ముల్లును విరచి సాధ్యమా మట్టికి ప్రభువునే ఉంచను అనచి మనలను నమ్మి గొప్ప ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయ వెళ్ళే ఆత్మను పంపి తన శక్తితో నింపి తనకు సాక్షులుగా మనల చేసే ఊరుమల్లి ప్రకటించేసి ప్రభుని మహిమతో చూపించేసి వెలుగల్లే వ్యాపించేసి జనులా హృదయాన్ని మండించేసి అరే నమ్మిన వారిని సూచక క్రియలు వెంబడించు నెల్లముడు అరే నమ్మిన వారిని సూచక క్రియలు వెంబడించు నెల్లముడు వీరుడే లేచెను మరణపు ముల్లును విరచి సాధ్యమా మట్టికి ప్రభువునే ఉంచెను అనచి దేవాలయముకు వచ్చు చుండిన పేతురు యోహానుల చూస్తుండెనుగా వెండి బంగారం మా యొద్ద లేవని మాకు కలిగినదే నీకిస్తాం చూడని యేసు నామంలో లేచి నువ్వు నడువని పేతురు లేపనుగా చేపట్టి అతనిని కుమ్ముకూడిన ప్రజలంతా విస్మయమందగా శుద్ధాత్మాభిషేకం బలము నింపగా మమ్మెందుకు చూస్తారు ప్రభువే బాగు చేశాడు అని పేతురు సాక్ష్యమిచ్చగా వాక్యాన్ని నమ్మారు రక్షణను పొందారు జనుల హృదయని వాక్కు పొడవగా అరే నమ్మిన వారిని సూచక క్రియలు వెంబడించు నెల్లప్పుడు అరే నమ్మిన వారిని సూచక క్రియలు వెంబడించు నెల్లప్పుడు వీరు లేచెను మరణపు ముల్లును విరచి సాధ్యమా మట్టికి ప్రభువునే ఉంచెను అనచి కుమారులా ప్రత్యక్షతకై సృష్టి చూస్తూ ఉండెనుగా విడుదల కోసమై మూల్గుచుండెనే రక్షకుడే సయ్యే విడిపించునుగా దేవా పుత్రుడయక ఆలస్యం ఎందుకు యూత సింహంలా దూకేను ముందుకు యేసు నామంలో అధికారం వాడబోయ్ యేసు రక్తంలో శక్తేంటో చూపబోయ్ దయ్యాలను తరిమేసై రోగులను బాగు చేయి ప్రభు వల్లే వెలుగు పంచబోయ్ లోకాన జనమంతా సాతాను ముసుగులోన తొట్టి వారి తూలుచుండెనే సువార్త ప్రకాశమే కన్నులను తెరుచుదింక వినిపించే సిలువ వార్తనే అరే నమ్మిన వారిని సూచక క్రియలు వెంబడించు నెల్లప్పుడు అరే నమ్మిన వారిని సూచక క్రియలు వెంబడించు నెల్లప్పుడు వీరుడే లేచెను మనలను నమ్మి గొప్ప ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయ వెళ్ళే ఆత్మను పంపి తన శక్తితో నింపి తనకు సాక్షులుగా మనల చేసే ఊరుమల్లి ప్రకటించేసి మహిమతో చూపించేసి వెలుగల్లే వ్యాపించేసి జనులా హృదయాన్ని మండించేసి ఊరుమల్లి ప్రకటించేసి ప్రభుని మహిమతో చూ
చూపించేసే వెలుగల్లే వ్యాపించేసే జనుల హృదయాన్ని పట్టించేసే బిగ్గరగా చెప్పగలమా అండి? నేను చెప్పగలను అలసిపోలేదన్న ప్రతి ఒక్కరు బిగ్గరగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. మనందరూ లేచి నిలబడి ఇప్పటివరకు మనం పాడిన పాటలో ఉన్న ఒక చరణము ఎంతో చక్కని అర్థము కలిగిన దేవుని వాక్యంలో ఉన్న ఒక సంఘటనను గురించి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్న ఈ యొక్క చరణమును మనందరూ కలిసి పాడుతూ దేవుని మహింపరుద్దాం. పేతురు యోహానులు శృంగారం అనే దేవాలయం బయట పుట్టుకుంటివాడైన ఒక వ్యక్తిని చూసి అతడు అడుక్కుంటా ఉన్నాడు. హీ నెవర్ హ్యాడ్ ద హోప్ దట్ హీ వుడ్ బి అవుట్ ఆఫ్ హిస్ సిచ్యువేషన్. అయితే అలాగనే పేతురు యోహాన్లు ఆ దారిలో వెళ్తున్న సమయంలో మందిరంలోనికి వెళ్తూ ఉన్న సమయంలో ఇతడు వారి వైపు కూడా చూస్తూ ఏమైనా ఇస్తారేమో అని చూస్తున్నప్పుడు పేతురు అంటా ఉన్నాడు, వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ మా దగ్గర ఉన్నదే నీకు ఇస్తాం చూడు. ఏమని చెప్పారండి? యేసు నామంలో లేచి నువ్వు నడువు అని చెప్పి చెప్పగానే అతడు లేచి నడుచుచు గంతులు వేయచు కేకలు వేయచు నాట్యము చేయచు దేవాలయంలోనికి వెళ్ళాను అని చెప్పి అక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది కదండి. కనీసము తన సొంత కాళ్ళ మీద నిలవబడలేని ఆ యొక్క కుంటివాడైన వ్యక్తి లేచి నిలబడి నాట్యం చేస్తూ గంతులేస్తూ సంతోషిస్తూ దేవాలయంలోకి అడుగు పెట్టగలిగాడు అంటే అక్కడ యేసయ్య నామంలో ఉన్న ముక్తి మనం చూస్తూ ఉన్నాం. ఏంటండి? యేసయ్య నామంలో ఉన్న ముక్తి, యేసయ్య నామంలో ఉన్న శక్తి, విముక్తి మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా యేసయ్య నామంలో ఉన్న శక్తిని చూడాలి. యేసయ్య నామంలో మన జీవితంలో ఎప్పుడు కలుగవు అనే గొప్ప అద్భుతాలు మనం చూడాలి, ఎప్పుడు జరగవేమో అనే గొప్ప అద్భుతాలు మన జీవితంలో చూడగలగాలి అంటే, దురాత్మలు పారిపోవాలంటే, రోగములు తొలగిపోవాలంటే యేసు నామము వలననే సాధ్యము. చెప్దామా? యేసు నామం వలననే. మీరు నమ్ముతుంటే చాలా బిగ్గరగా చెప్పాలండి, యేసు నామం వలననే. మీ విశ్వాసము మీ సౌండ్ ద్వారా తెలియజేయండి, యేసు నామము వలననే సాధ్యము. అందుకనే మనందరూ కలిసి పాడదాం, ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. మొదటిసారి మేము పాడుతుండగా రెండోసారి మీరు పాడాల్సిందిగా కోరుతున్నాము. ఈ పాట ఫస్ట్ టైం మేము పాడి మేము రెండోసారి పాడమండి. మీరు మాతో కలిసి రెండోసారి పాడుతూ ఏకీవించాల్సిందిగా కోరుతున్నాము. ఈ సమయంలో ఒకసారి కార్డ్స్ మీద పాడుతూ దేవుని మహింపరుద్దాం. ఒకసారి ప్రయత్నిద్దామా. శాంతిని చేసు శాంతి
మనసిని చీసునా పడమా ముక్తిని చీసునా శాంతిని చీసునా మన కొరకు సిల్వలో తన రక్తమును కార్చి మనకు క్రయమును చెల్లించి మూడవ దినమున తిరిగి లేచిన మన యేసయ్యే కదా మనకు సమస్తము. మృత్యుంజయుడు మన విమోచకుడు సజీవుడు అని చెప్పుకున్నాం కదా. ఆయన ఇచ్చు సమృద్ధి అయిన జీవము మనలో ఎండిపోయిన ప్రతి ఎముకను మహాసైన్యముగా మార్చా శక్తివంతమైనది. అందుకని ఆయన పునరుత్థాన శక్తిని బట్టి దేవా నా జీవం నా సర్వం నీవేనయ్యా. అనేకసార్లు తప్పిపోయి నిన్ను ఎంతో ఎంతగానో బాధ పెట్టినా నన్ను క్షమించి తిరిగి నీ చెంత చేర్చుకున్న మంచి కాపరి నాకే ప్రాణము నర్పించితివి. ఏమివ్వగలనయ్యా నీ అనలేని ప్రేమకై నా విరిగి నలిగిన హృదయము తప్ప అది తప్ప నా దగ్గర వేరేమీ లేదు ప్రభా. నా జీవం నా సర్వం నీవే దేవాని. ఏ సేవపు చూద్దామా, ఏ సేవపు చూస్తూ పాడదామా. సమస్తము నీవే ప్రభా. నాకు నా జీవితంలో ఎటు చూసుకున్నా ఏమీ కనపడకపోయినా ఎవరు కనపడకపోయినా దేవా నన్ను జీవింపచేసేది నీవు. నాకు సర్వము అందరూ నీవే ప్రభా.
అని చెప్పి అందరు కలిసి నిజమైన కృతజ్ఞతతో వీరు ఏది పట్టించుకోకండి ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించడానికి ఇక్కడ ఉన్నాము. మన దేవుని వైపు చూస్తూ పాడుతూ దేవుని మహిమపరుదామా. హృదయపూర్వకంగా ఒక్కసారి పాడదామండి చివరిసారిగా అందరూ కలిసి. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, చివరిసారి No.
స్తోత్రమయ్యా, మాకు సర్వము జీవము నీవేనని మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన మా విమోచకుడా, సజీవుడా, నీకు స్తోత్రమయ్యా. నీ అందు మాకున్న నిరీక్షను బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి, నేను స్తుతించే భాగ్యం ఇంత సమయము మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావములు కేవలము మీ నామమునకే చెల్లిస్తూ ఈ స్తుత్యాగాన్ని యేసు నామంలో మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దయచేసి కూర్చుందామండి. దయచేసి ఒక కారు అడ్డంగా ఉందండి. AP39DZ9638 కార్నర్లో పెట్టారు. దయచేసి కార్ తీయవలసిందిగా మనం చేస్తున్నాం. AP39DZ9638 కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు ఉన్నాయి, దయచేసి గమనించవలసిందిగా మనం చేస్తున్నామండి. మరి ప్రతి శుక్రవారం సాయంకాలం 6 గంటలకి మెరాకిల్ నైట్ ప్రత్యేకమైన ఉపవాస కోడుక జరుగుతుంది. అనేక మంది వచ్చి మరి వారి జీవితంలో ఎప్పుడు కూడా మరి ఈ యొక్క కార్యము జరగదు అనే పెద్ద పెద్ద సమస్యలు లాంటివి ఉపవాస కోడికలో జరుగుతున్నాయండి. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి. మరి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో సేవకురాలు చెప్తున్న సందేశాల ద్వారా ఎన్నో మంది కుటుంబాలు కట్టబడుతున్నాయి. కనుక దయచేసి వీలైన వారు ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలుగా వచ్చి ఈ యొక్క ఉపవాస కూడికల్లో మరి పాల్గొని దైవ దీవెన పొందవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే వచ్చే ఆదివారం యథావిధిగా ఆరాధన జరుగుతాయండి. విశాలాక్షి నగర్లో 5:30 ఎండల్లో 7, 9, 11 సాయంకాలం 5 గంటలకు కూడా ఆరాధన జరుగుతాయి. సమయానికి వచ్చి మరి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా మనం చేస్తున్నాం. మరి ఒక ప్రాముఖ్యమైన మెరాకిల్ కుటుంబ సభ్యులుగా మీ అందరికీ కూడా ఒక ప్రార్థనా విజ్ఞాపన. మీరు చూస్తున్నారు, మరి ఒకప్పుడు మెరాకిల్ సెంటర్ అంటే చాలా తక్కువ మందితో, 17 మందితో ప్రారంభమైన మెరాకిల్ సెంటర్ ఈరోజు 1000 మందిగా 7000 పైచునుకు వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. స్థలం సరిపోవట్లేదండి. ఎందుకంటే దైవజనులు మరి ఏది చేసినా దేవుని కోసం ఏం చేసినా బెస్ట్ చేస్తారండి. మరి ఏ రోజు కూడా దైవజనులు నాకు ఇది కావాలని ఎప్పుడు అడగరండి. ఏ కార్యక్రమం చేసినా, ఎన్ని లక్షలు చేసినా ఇది కావాలి, ఈ కార్యక్రమం చేస్తున్నాను, మీకు ప్రేరేపిస్తే ఇవ్వండి అని దైవజనులు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఆయన మన యొక్క కుటుంబ సభ్యులపై ఆధారపడరు. ఆయన దేవుని వైపు చూసి, దేవుని వైపు చేతులెత్తి ఆధారపడతారు. ఏ కార్యక్రమం చేసినా దేవుని కోసం బెస్ట్ చేస్తారండి. మీకు ఒక విషయం చెప్తానండి. నిన్న మరి శనివారం నాడు బాప్తిసం కార్యక్రమం జరిగింది. అనేక మంది, సుమారు 50 మంది మరి మెరాకిల్ సెంటర్ ఎండల్లోని రక్షణ పొందారు. దైవజనులు మరి ఉదయం 6:30 వచ్చి 11 గంటల వరకు ఉన్నారండి. 11 గంటలకు ఉండి వెళ్ళారు. ఈ యొక్క ఏర్పాట్లు జరుగుతున్నాయి, అన్నీ కూడా చేస్తున్నారు కదా అని చెప్పి ఉండలేదండి. సాయంకాలం 6 గంటలకు వచ్చి 9:30 వరకు, ఇప్పుడు మనం కూర్చున్నాం కదండి, ఆ చైర్స్ అన్నీ కూడా దైవజనులు సర్దారండి. ఎందుకంటే వస్తున్న నా కుటుంబం ఎటువంటి ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి, అంతగా మనల్ని ప్రేమించే దైవజనులు దొరకడం కూడా మన యొక్క దేవుడిచ్చిన కృప అండి. మరి దైవజనులు కేవలం 2 విషయాలు మాత్రమే తన సంఘాన్ని, తన కుటుంబాన్ని అడుగుతారు. మొదటది పూర్ ఫండ్ అండి. మరి బీదలకు ఇచ్చేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు అనగా, నా కుటుంబం బాగుండాలి, నా సంఘం బాగుండాలి, నా సంఘంలో పేదవారికి ఇచ్చినప్పుడు వారు ఆశీర్వదింపబడతారు, వారు దీవించబడతారని ఒక గొప్ప స్వార్థంతో, ప్రేమతో అడుగుతారండి. రెండోది మందిరం నిమిత్తం అండి. దేవుని కృపచేత మందిరానికి స్థలం తీసుకోవడం జరిగిందండి. ఆల్రెడీ మరి అక్కడ మొత్తం క్లీన్ చేస్తున్నారు, బోర్ వేయడం జరిగింది, అలాగే ఎలక్ట్రికల్ పవర్ కూడా మరి వస్తుంది, లైన్స్ అవి వేస్తున్నారు. అలా ఒకటి ఒకటిగా పనులు జరుగుతున్నాయి. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా నా మందిరం గురించి
అడగరు, కేవలం మన యొక్క మెరాకిల్ ఫ్యామిలీస్ మాత్రమే అడుగుతారు. ఎందుకంటే దేవుని మందిరం కడితే అండి, అందులో పాలిభాగస్థులు అయితే దేవుడు మన ఇంటిని కడతాడండి. అలాంటి గొప్ప సువర్ణ అవకాశం. మనము మన కుటుంబాలు దేవుని మందిరంలో పచ్చగా ఉండాలనుకుంటే మరి మనం కూడా ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు దేవుని మందిరము కోసం ఇంకా చాలు అన్నంతగా ఆఖరు వరకు గుప్పులు విప్పి ఎలాగైతే దేవుని మందిరంకి ఇచ్చారో అలా కూడా మనం దేవుని మందిరంకి ఇద్దామండి. ఈ ఈస్టర్ ఆరాధనగా మనం ఒక తీర్మానం చేసుకుందాం. దేవుని కోసం మీకు ప్రేరేపిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మీకు ప్రేరేపిస్తే బంగారము కానీ వెండి కానీ చెక్స్ కానీ క్యాష్ కానీ ఇవ్వడానికి మీరు మీ యొక్క ప్రార్థనా పూర్వకంగా మీరు సహకరించండి. మొదటిగా కావాల్సింది మాకు మీ యొక్క ప్రార్థనా సహకారం. నిజమండి, మీ అందరూ చేస్తున్న ప్రార్థనా పరిస్థితులే ఈరోజు అక్కడ స్థలం తీసుకోవడానికి దేవుడు కృపలు ఇచ్చాడు. చూడండి, నేను నమ్ముతున్నాను, నేను నా కుటుంబం మొత్తం కూడా ఆ యొక్క దేవుని మందిరంలో, ఆ నూతన మందిరంలో, దేవుని అభిషేకంతో నింపబడిన ఆ యొక్క మెరాకిల్ సిటీలో నేనైతే నేను నా మందిరంలో దేవుని స్తుతిస్తాం. మీరు కూడా విశ్వసిస్తే గట్టిగా చెప్పడం కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. ఎందుకంటే అండి, వేల మంది అండి ఈరోజు ఎండాడలో కూడా అస్సలు స్థలం సరిపోవట్లేదు. ఇటువంటి మందిరాలు కట్టాలంటే మనకి ఏ ప్రభుత్వం సహకరించదండి, మనకు మనమే ఆ యొక్క మందిరం కట్టుకోవాలి. కాబట్టి దయచేసి ఇవ్వాలనుకున్న వారు ప్రత్యేకంగా ముద్రించబడిన కవర్స్ ఉన్నాయండి, అందులో ఇద్దామండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుడు ఇల్లు కడతామో మనం కూడా ఆశీర్వదించబడతాం. మరి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక మరి మనం ప్రాముఖ్యమైన సమయంకి వచ్చామండి. మన యొక్క సంఘ కాపరి మన బ్రదర్ శామ్యుల్ కర్మోజీ గారు దైవజనులు వస్తుండగా బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దామండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే చాలామంది లైవ్లో కూడా వీక్షిస్తూ ఉన్నారు, ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అలాగనే ఇక్కడున్న మా యొక్క మెరాకిల్ ఫ్యామిలీ అన్నలు అక్కలు అమ్మలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరికీ కూడా ఈ యొక్క ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మన అందరినీ దీవించునుగాక. ఈ ఉదయకాల సమయంలో చాలామంది మేబీ అనుకుంటూ ఉండొచ్చు, 5 గంటలకి ఎవరు వస్తారు అని చెప్పి కదా. 5:10కి వచ్చిన వాళ్ళకి అర్థమై ఉంటుంది అప్పటికే చాలామంది ఇక్కడ ఉన్నారని కదా. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫిల్ అయిపోయినాయి. వేలాదిగా ఇక్కడ ఈ విధంగా కూడుకోవడానికి దేవుడు కృపనిచ్చినందుకు మొట్టమొదటిగా దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనుకున్న సమయానికి ఈ యొక్క ఉదయకాలం ఈస్టర్ ఆరాధన ప్రారంభించడానికి దేవుడు కృపనిచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి ఒక చిన్న సందేశాన్ని మీ అందరితో కూడా పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కనుక మనందరం కూడా ఒక చిన్న ప్రార్థన మనం చేసుకొని దేవుని యొక్క వాక్యం వైపుకు మనందరం కూడా ఆసక్తితో చూద్దాం. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఈస్టర్ సండే మేమందరము కలిసి నీ సన్నిధిలో ఆరాధించే గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ రోజున నీ యొక్క మాటలు విని మేము బలము పొందటానికి మాకు నీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాం. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు, నీ సన్నిధిలో గొప్ప విడుదల కలదు. నువ్వు మా కొరకు చేసిన కలువరి యాగమును బట్టి, నీవు నాయన తిరిగి లేచిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మానవ జాతి నిరీక్షణ కోల్పోయిన వారికి గొప్ప నిరీక్షణ కలుగు చేసిన నీ గొప్ప కలువరి యాగమును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సమయంలో మా అందరితో మీరు మాట్లాడి ఈ యొక్క ఈస్టర్ సందేశం మా జీవితాన్ని వెలిగించినట్లు నీ కృప చూపించమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. సో ఈరోజున మనము ఒక చిన్న సందేశాన్ని వినబోతూ ఉన్నాము. తప్పనిసరిగా ఇది మన జీవితాన్ని వెలిగిస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకోసం అంటే చాలాసార్లు మనం యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి 7 మాటల్ని మనం వింటూ ఉంటాం కదా. యేసుక్రీస్తు ప్రభు శ్రమలో ఉన్నప్పుడు మానవ జాతి కొరకు ఆయన ప్రాణం పెడుతున్నటువంటి సమయంలో ఆఖరి మాటలుగా ప్రాణం పోయే ముందు, లేకపోతే ప్రాణము తండ్రికి, ఆత్మను తండ్రికి అప్పగించే ముందు ఆయన పలికినటువంటి 7 ప్రశస్తమైన మాటలను గురించి మనందరం కూడా ధ్యానించుకున్నాం.
ఆ ఏడు మాటల్లో కూడా మనకేం కనిపిస్తుందంటే దేవుని యొక్క ప్రేమ మనకి కనిపిస్తుంది. ఆ ఏడు మాటల్లో మనకు దేవుని యొక్క ప్రేమ మనకి కనిపిస్తూ ఉంది. సో దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో మనం చూడగలుగుతాం. అయితే యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన చాలా మాటలు మాట్లాడాడు. సో వాటిని కూడా ధ్యానించుకుంటే మనకి బాగుంటుంది. సో అందుకోసమనే అందులో నుంచి ప్రభుచితమైతే ఒకటి రెండు విషయాలు నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. సో ద ఫస్ట్ వర్డ్స్ ఆఫ్ రైజన్ సేవియర్, ఏమండి తిరిగి లేచిన రక్షకుని యొక్క తొలి పలుకులు ఈ రోజున మనం విందాం. సిలువులో పలికిన ఏడు మాటలే కాకుండా సిలువును జయించి మరణమును జయించి తిరిగి లేచినటువంటి యేసయ్య పలికినటువంటి ఏడు మాటలు అనుకోవచ్చు, లేకపోతే అనేకమైన మాటలు ఉన్నాయి. అందులో నుంచి కొన్నింటిని మనం చూద్దాం. ఎందుకంటే చనిపోయి తిరిగి లేచిన వెంటనే పలికినటువంటి మాటలు, వాటిని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే అవి మనకెంతో ధైర్యాన్ని ఇస్తాయి, అవి మనకెంతో నిరీక్షణను కలుగు చేస్తాయి. సో అందుకోసం అని చెప్పే ఆ మాటలను కూడా మనం ధ్యానించాల్సిన అవసరం అనేది మనకే ఉంది. సో ఈ రోజున మనం చూసినట్లయితే ప్రపంచంలో ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది సమాధి చేయబడ్డారు. ప్రతి సమాధి దగ్గరికి మనం వెళ్తే ఆ సమాధిలో మనకి ఎంతో కొంత వారి యొక్క అవశేషాలు, వారి యొక్క మురుగు కుళ్ళు అనేది ప్రతి సమాధిలో కూడా తప్పనిసరిగా కనిపిస్తుంది. కానీ ప్రపంచంలో ఒకే ఒక్క సమాధి, ఖాళీ అయిపోయిన సమాధి ఏదైనా ఉందంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సమాధి. అందుకోసం అని చెప్పే ఈ రోజుకి కూడా మనము కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి దగ్గరికి వెళ్తే రాయి పొర్లించి ఇప్పటికీ కూడా అలాగే ఉంటుంది. మీలో చాలామంది వెళ్ళుంటారు, నేను కూడా లాస్ట్ టైం అక్కడ మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు నేను వెళ్ళి చూసినప్పుడు ఆ సమాధి లోపలికి నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు అది ఖాళీ సమాధిగా ఉంది. ఎందుకోసం అంటే ఆయన అక్కడ లేడు. అందుకోసమనే యేసుక్రీస్తు ప్రభు తాను చెప్పినట్లుగానే మూడవ దినాన్ని తిరిగి లేచాడు. అందుకే బైబిల్ ఏమని చెప్తుందంటే ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లుగానే ఆయన లేచి ఉన్నాడు. హీ హ్యాస్ రైజన్ అనే మాట మనం చూస్తాం. సో దేవుడు సమాధిని ఖాళీ చేయడం ద్వారా మనకు గొప్ప నిరీక్షణను కలుగజేశాడు. దేవుడు సమాధిని ఖాళీ చేయడం ద్వారా మనకు గొప్ప ధైర్యాన్ని కలుగజేశాడు. మనిషి దేని నిమిత్తమైతే ఎక్కువగా కృంగిపోతూ ఉంటాడో, మనిషి దేని నిమిత్తమైతే ఎక్కువగా భయపడుతూ ఉంటాడో, అటువంటి భయాలు కృంగుదల కన్నిటి నుంచి విడిపించడానికి మనకు ధైర్యాన్నిచ్చే ఒకే ఒక్క సమాధి ఏదైనా ఉందంటే అది యేసుక్రీస్తు ప్రభు యొక్క ఖాళీ సమాధి అని మనందరం కూడా తెలుసుకోవాలి. చూడండి, అనుకుంటారు చాలామంది బైబిల్లో మరణించిన చాలామంది తిరిగి లేచిన సందర్భాలు ఉన్నాయి కదా, ఇందులో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యేకత ఏంటి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎందుకోసమంటే మరణించిన తర్వాత లేచిన వారిలో మనందరికీ తెలిసినటువంటి లాజరు, లాజరు కూడా చనిపోయి మూడు రోజుల తర్వాత నాలుగవ దినాన్న మరలా సజీవుడిగా తిరిగి లేచినట్లుగా మనం చూస్తాం. సో ఇందులో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యేకత ఏముంది అని మనం అనుకుంటాం. ఇందులో ప్రత్యేకత ఏంటంటే భూమి మీద అనేక మంది చనిపోయి తర్వాత లేచినటువంటి సందర్భాలు ఉన్నాయి, కానీ తర్వాత లేచి మరలా వాళ్ళు చనిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానానికి ప్రత్యేకత ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు చనిపోయి మూడవ దినాన్ని తిరిగి లేచిన తర్వాత మరలా ఆయన మరణించలేదు. ఆయన అదే విధంగా అందరూ చూస్తుండగానే ఆయన పరమునకు ఎత్తబడ్డాడు. అనేక మంది మరణము మరలా వారిని మరణంలోనికి నడిపించింది. కారణం ఏంటంటే దానికి కారణమైన పాపం మనిషిలో ఉంది కనుక. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ మరణము గురించి చూస్తే అది మానవుల యొక్క పాపము కొరకు దేవుని ప్రణాళిక చొప్పున ఆయన చనిపోయి మూడవ దినాన్ని తిరిగి లేచాడు. తర్వాత 40 దినముల వరకు అనేక మందికి కనిపించి అందరూ చూస్తుండగానే ఆయన ఆరోహణమైపోయాడు. అది మన అందరికీ కూడా తెలిసినటువంటి సందర్భం. సో ఈ రోజున ఆ ఖాళీ సమాధి మనకేమి చూపిస్తుంది అంటే మనుషులందరికీ కూడా గొప్ప నిరీక్షణను చూపిస్తుంది అని మనం తెలుసుకోవాలి కదా. ఒకప్పుడు లేదంటే ఇప్పటికీ కూడా యేసుక్రీస్తుని ఎరుగని వారికి, నిరీక్షణ లేని వారికి సమాధి అనేది ఎప్పుడు కూడా భయాన్ని కలిగించేదే కదా. మనుషుల యొక్క మాటలు కూడా ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే మనుషుల యొక్క మాటలు కూడా మారిపోతూ ఉంటాయి కదా. ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, చనిపోయిన తర్వాత ఏమని మాట్లాడుతూ ఉంటారు, బాడీని తీసుకొచ్చేసారా, డెడ్ బాడీని తీసుకొచ్చేసారా అని అంటూ ఉంటారు. అప్పుడు దాకా ఆయన వచ్చేసారా, ఈయన వచ్చేసారా అని ఆమె వచ్చేసిందా అన్నవాళ్ళు ఒక్కసారి చనిపోయినాక బాడీ వచ్చేసిందా, డెడ్ బాడీ తెచ్చేసారా అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అక్కడి నుంచి మనుషుల్లో కొంతమందికి ఆ సమాధుల దగ్గరికి, లేకపోతే చావుల దగ్గరికి వెళ్ళడానికి కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు. కారణం ఏంటంటే చావు అనేది మనిషిని ఎప్పుడు కూడా భయపెడుతూనే ఉంది. కానీ మనుషులు ఏమనుకుంటారంటే ఒక్కసారి మనిషి చనిపోయి సమాధి చేయబడితే అక్కడ నుంచి ఇంకేమీ లేదు అని అనుకుంటూ ఉంటారు. ఇది మనిషి యొక్క జీవితంలో ఆఖరి ఘట్టం అని చెప్పి, నో మోర్ బియాండ్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు.
కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆ సమాధిని ఖాళీ చేయడం ద్వారా మానవ జాతికి ఆయన ఇచ్చినటువంటి గొప్ప సందేశం ఏంటంటే మోర్ బియాండ్ అని ఆయన మనకు చూపించాడు. సమాధి తర్వాత నిత్యత్వం అనేది ఒకటి ఉంది. నేను ఈ సమాధిని ఎలాగైతే ఖాళీ చేశానో నా యందు విశ్వాసం ఉంచిన వాడు కూడా చనిపోయిన ఒకరోజున వాని సమాధి కూడా ఇలాగే ఖాళీ చేసేస్తాను అనే గొప్ప నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభు మనందరికీ కూడా కలుగు చేశాడు. క్రీస్తునందు విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఉన్న గొప్ప ధైర్యం ఏంటంటే నీ సమాధి లేకపోతే మనము ఇప్పటి వరకు జీవించిన వారు క్రీస్తులో జీవించి ఎవరైతే ఆ సమాధి చేయబడ్డారో ఆ సమాధులన్నీ కూడా ఖాళీ అయిపోయే రోజు ఒకటి వస్తూ ఉంది. త్వరలోనే యేసుక్రీస్తు ప్రభు వచ్చేటప్పుడు సమాధుల్లో ఉండేవారు మృతులైన వారు అందరూ కూడా తమవారు లేస్తారు. దాన్నే మొదటి పునరుద్ధానము, నీతిమంతుల పునరుద్ధానము అని ఉంటుంది. సో కనుక ఈ రోజున క్రైస్తవులకు ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ ఏంటంటే మరణం తర్వాత ఉన్న నిత్య జీవము యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కలుగుతుంది. అందుకోసమని చెప్పే యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మనుషుల్లో ధైర్యాన్ని నింపడానికి ఏ పాపం వలన మరణం అనేది మనిషికి సంప్రాప్తించిందో, ఏ పాపం అనేది మనుషుల జీవితంలో భయాన్ని పుట్టించిందో దాని నుంచి విడిపించడం కోసమే ఆయన వచ్చి చనిపోయి తిరిగి లేచాడు. కనుకనే ఆ తర్వాత బైబిల్లో యేసయ్య చనిపోయి తిరిగి లేచిన వెంటనే మొట్టమొదటి ఏం మాట మాట్లాడాడో మనం ఇప్పుడు బైబిల్లో మనం చూద్దాం. ఏం మాట్లాడాడు అనేది మనం చూస్తే కనుక యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి తిరిగి లేచాడు. అయితే అది ఆదివారం పెందల కడనే ఇంకా చీకటిగా ఉండగానే ఏమండి మరియా అందరూ కూడా ఆ సమాధి దగ్గరికి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. చూసేటప్పటికి సమాధి రాయి పొర్లించబడి లోపలన్నీ కూడా వస్త్రములు అక్కడ ఉండి ఆయన తలకి కట్టినటువంటి క్లాత్ ఇంకొక దగ్గర ఉండి అవన్నీ చూసినప్పటికీ ఆమె ఏమనుకుందంటే నా ప్రభువుని ఎవరు ఎత్తుకుపోయారు అని చెప్పి ఒకలాంటి నిరాశతోనూ అక్కడ తిరుగుతూ ఉందన్నమాట. అలా తిరుగుతున్న సమయంలో అక్కడ యేసుక్రీస్తు ప్రభు వెనక నుంచి ఆమెను పిలిచి ఏమని అన్నాడో తెలుసా? ఒక్కసారి మనం బైబిల్లో చూద్దాం. యోహాన్ సువార్త 20:15 John 20:15 ఏమనుంది? యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అని చెప్పి అన్నాడు. వై ఆర్ యూ క్రయింగ్ అనే మాట మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచిన వెంటనే మొట్టమొదట పలికినటువంటి మాట ఏంటో తెలుసా? అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అనే మాటను ఆయన పలికినట్లు మనం చూస్తున్నాం. ఈ యొక్క గార్డెన్ టూంబ్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఏం గుర్తొస్తుంది అంటే మొదటి గార్డెన్ మనకు జ్ఞాపకం వస్తుంది. ఏదేను తోటని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏదేను తోటలో హవ్వ ఎప్పుడైతే సర్పం యొక్క మాట విని ఫలము తినిందో దాని పాపము వలన భయము సిగ్గు దాక్కునే పరిస్థితులు వచ్చాయో అప్పుడు ఏదేను తోటలో దేవుడు హవ్వతో ఏమన్నాడు తెలుసా? నీవు చేసిన పని ఏం చేసావు నువ్వు అని చెప్పి ఆ రోజున దేవుడు ఏదేను తోటలో మాట్లాడాడు. ఆ రోజున ఆమె యొక్క పరిస్థితి ఏంటంటే అవిధేయత చూపించింది. ఆ మొదటి తోటలో ఏదేను తోటలో ఒక స్త్రీ అవిధేయత చూపించడం ద్వారా ఆదాము హవ్వలు పాపం చేసి లోకంలోనికి మరణాన్ని తీసుకొని వచ్చారు. అయితే ఇప్పుడు మరలా దేవుడు ఈ యొక్క గార్డెన్ టోమ్లో అంటే సమాధుల తోటలో యేసుక్రీస్తు ప్రభు మరలా స్త్రీతోనే అంటున్నాడు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నాడు. ఆ రోజున ఏదేను తోటలో మనిషి పాపం చేసినప్పుడు హవ్వమ్మ అవిధేయత చూపించి తన భర్తకి కూడా ఫలాన్ని ఇచ్చి వారు తిన్నప్పుడు వారి జీవితంలో ప్రారంభమైంది ఏంటో తెలుసా? ఏడ్పు ప్రారంభమైంది, రోదన ప్రారంభమైంది, కన్నీళ్లు ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు వారికి కన్నీరు అంటే ఏంటో తెలియదు. అప్పటి వరకు వారికి ఆ ఏడ్పు అంటే ఏంటో, బాధ అంటే ఏంటో, వేదన అంటే ఏంటో అప్పటి వరకు తెలియదు. కానీ ఆమె ఎప్పుడైతే సర్పం యొక్క మాట విని అవిధేయత చూపించి ఫలాన్ని తినిందో అక్కడి నుంచే మానవ జాతికి ఏడ్పు అనేది పరిచయమైంది. ప్రతి దానికి ఏడవడం కన్నీరు, ఆత్మీయమైన పరిస్థితులను బట్టి, మానసికమైన సమస్యలను బట్టి, శారీరకమైన సమస్యలను బట్టి, భవిష్యత్తును గురించి అనేకమైన విషయాల్లో మనుషులు కన్నీరు కార్చడం మొదలుపెట్టారు. సో ఆ కన్నీరు వెనకాతల అనేకమైన అర్థాలు ఉంటాయి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటిగా ఇక్కడ అన్న మాట ఏంటంటే అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు అనే మాట ఆయన ఇక్కడ చెప్పడానికి మనం చూస్తున్నాం. సో ఏదేను తోటలో ఏడుపు కన్నీళ్ళు అనేవి స్టార్ట్ అయ్యాయి. ఆ కన్నీళ్ళు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే ఇప్పుడు ఇంకా నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నీ కన్నీళ్లు తొడవడానికి పాపము వలన వచ్చే మరణమును నేను జయించి ఉన్నాను, అందుకనే నువ్వు ఏడవని అవసరం లేదని అక్కడ దేవుడు మానవ జాతికి సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి గొప్ప దేవుడి నామాన్ని మహిమపరుస్తాం. అందుకే అంటున్నాడు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు అని చెప్పి అంటా ఉన్నాడు. మనందరికీ తెలుసు 56వ కీర్తన 8వ వచనంలో
దావీదు భక్తుడు అంటున్నాడు Psalm 56:8, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా అనే మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు. యు హ్యావ్ కలెక్టెడ్ ఆల్ మై టీయర్స్ ఇన్ యువర్ బాటిల్ అని చెప్పి అన్నాడు. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలే. కవిలే అంటే బుక్ అనమాట, పుస్తకము. లేకపోతే నా కన్నీళ్ళు నువ్వు రిజిస్టర్ చేసావు కదా అని చెప్పి కీర్తనకారుడు ఇక్కడ చెప్పడం అనేది మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. సో ఈరోజు నా కన్నీళ్ళు అనేవి మనిషి యొక్క జీవితంలో భాగమైపోయినట్లుగా మనం చూస్తాం. కన్నీళ్ళు కార్చేవారి గురించి మనం చూస్తే ఈ రోజున మనిషి జీవితంలో కన్నీళ్ళు అనేది భాగమైపోయింది. అందుకనే కన్నీళ్ళకి వయోభేదం ఉండదు కదండి. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అన్ని వయసుల వారు ఏదో ఒక సందర్భంలో ఏడుస్తారు, కన్నీళ్ళు కారుస్తూ ఉంటారు. పుట్టిన వెంటనే బిడ్డ ఏడవకపోతే డాక్టర్ ఏమని చెప్తారంటే ఏడవడం మంచిదని తిరగేసి కూడా వాయిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ బిడ్డ ఏడ్చినప్పుడు ఆ బిడ్డ యొక్క ఊపిరితిత్తులు తెరుచుకోవడం ద్వారా ఆ యొక్క లంగ్స్ చక్కగా ఊపిరి పీల్చుకునే ప్రక్రియలో చక్కగా పనిచేస్తే కనుక ఏడవాలి అని కోరుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఈ యొక్క వయోభేదం లేకుండా చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు అందరూ కూడా కన్నీళ్ళు కారుస్తారు. సో అందుకనే కన్నీళ్ళకి పాపం చేసిన తర్వాత మనిషికి వయోభేదం అనేది లేదు. అలాగనే కన్నీరు కార్చడానికి ఆర్థిక స్తోమతతో పని లేదు. ఎందుకోసమంటే పేదవాడైనా ఏడుస్తాడు, గొప్పవాడన్నా ఏడుస్తాడు. అంతేగాని కన్నీళ్ళు అనేవి పేదవాళ్ళకి మాత్రమే వస్తాయి అని చెప్పి ఎక్కడక్కడ మనం చెప్పలేం. ఎందుకోసమంటే కన్నీళ్ళు అందరూ కరుస్తారు. అలాగనే కన్నీటికి పరపతితో పలుకుబడితో ఎటువంటి సంబంధము లేదు. ఏమండి, నువ్వు ఎంత ఇన్ఫ్లుయెన్స్డ్ అయినప్పటికీ కూడా, నువ్వు ఎంత పరపతి కలిగిన ఒక గొప్ప వ్యక్తివైనా నువ్వు ఏడుస్తావు. గుర్తింపు లేని మారుమూల ప్రాంతంలో ఉన్న వ్యక్తి కూడా ఏడుస్తాడు. అందుకని కన్నీళ్ళు కార్చడానికి పరపతితో కానీ పలుకుబడితో కానీ సంబంధం లేదు. అలాగే కన్నీరు కార్చడంలో లింగ భేదం అనేది లేదు. జెండర్ అనేది కన్నీరు కార్చడానికి ఎప్పుడు కూడా లేదు. ఆడవాళ్ళు మాత్రమే ఏడుస్తారు, మగవాళ్ళకి కన్నీళ్ళంటే తెలియదు అని చెప్పడానికి ఈ రోజున వీల్లేదు కదా. ఆడైనా మగైనా ఎవరైనా సరే కన్నీరు కార్చుతారు. సో అందుకనే కన్నీరు కార్చడానికి లింగ భేదం అనేది లేదు. అలాగనే కన్నీరు కార్చడానికి దేశంతో సంబంధం లేదు. కన్నీరు కార్చడానికి కులంతో సంబంధం లేదు. కన్నీరు కార్చడానికి మతంతో సంబంధం అనేది లేదు. మన ఇండియాలో అయితేనే ఏడుస్తారు కానీ పాకిస్తాన్లో అయితే ఏడవరు, అమెరికాలో అయితే అస్సలు ఏడవరు, ఏడుపంటే ఏంటో తెలీదు అని మనం చెప్పగలమా? ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా కన్నీరు అనేది ఉంటుంది. లేకపోతే మన తెలుగులో ఏడుస్తారు, లేకపోతే తమిళ్లో ఏడుస్తారు, మిగతా వాళ్ళు ఏడవరు అనంద. సకల భాషల వారికి కూడా కన్నీరు వస్తుంది, కన్నీరు పలానా వారికి వస్తుంది అనేది లేదు. లేకపోతే పలానా కులం వారికి కన్నీరు కారుస్తారని ఎక్కడైనా ఉందా? లేదు. కన్నీరు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక భాగంగా మనకు కనిపిస్తుంది. సో కనుక ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, కన్నీళ్ళు నాకు పరిచయం లేదు అనుకున్నవారు ఎవరూ ఉండరు. కనుకనే టీయర్స్ ఆర్ ఫెమిలియర్ టు ద ఇన్ఫాంట్ యాజ్ వెల్ యాజ్ ద ఓల్డ్. కనుక మన జీవితంలో కన్నీళ్ళు అనేది అందరికీ పరిచయం ఉన్నదే. అయితే ఈ కన్నీరు ఎక్కడ స్టార్ట్ అయిందంటే, మనిషి ఎప్పుడైతే పాపం చేశాడో, ఎప్పుడైతే మనిషి జీవితంలో అపవాదికి లోబడి పాపం అనే జీవితంలో ప్రవేశించిందో, ఆ పాపము వాళ్ళ జీవితంలో కన్నీళ్లు పుట్టించింది. అప్పటి వరకు ఏదేని తోటలో ఆదాము హవ్వలకి కన్నీరు అంటే నిజంగానే తెలియదు. ఎందుకంటే కన్నీరు అనేది తెలియాలి అంటే కష్టాలు అనేవి రావాలి. అప్పటి వరకు ఆదాము హవ్వలకి కష్టాలు అనేవి లేవు, కష్టాలు కన్నీళ్లు కలిసి ఉంటాయి. అందుకోసమనే ఏదేని తోటలో వాళ్ళకి కష్టాలు లేవు కాబట్టి కన్నీళ్లు అనేవి లేవు. కన్నీళ్లు లేని తోటలో దేవుడు ఆదాము హవ్వలనించాడు, మీరు ఫలించండి అభివృద్ధి చెందండి అని దేవుడు ఆశీర్వదించాడు. కానీ ఎప్పుడైతే అవిధేయత చూపించిందో, ఆదాము సంతానముగా వచ్చిన మానవ జాతి విశ్వంలో ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా కన్నీళ్ళు అనేవి పరిచయం అయిపోయాయి. ఆ రోజు నుంచి ప్రతి బిడ్డ కూడా కన్నీరు కార్చకుండా ఉండేవాడిని ఏ ఒక్కరిని కూడా మనము చూడము అనేది మనకు తెలుస్తాం. సో కన్నీళ్లు కార్చడానికి ఎప్పుడు కూడా కారణాలు అనేవి ఉంటాయండి. కారణం లేకుండా ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారు, దాని గురించి నేను ఇక్కడ మాట్లాడలేదు. కానీ సాధారణంగా కన్నీళ్ళు అనేవి చాలా విషయాలు మనతో మాట్లాడుతూ ఉంటాయి. సో అందుకోసమనే కన్నీళ్లకు ఎప్పుడు కూడా కారణాలు ఉంటాయన్న సంగతిని మనం తెలుసుకోవాలి. శారీరకమైన నొప్పి వలన అనేక మంది కన్నీళ్లు కారుస్తారు. ఎప్పుడైతే యాక్సిడెంట్స్ అవుతున్నాయో, ఎప్పుడైతే చేతిలో కాళ్ళు విరిగిపోయినాయో, ఎప్పుడైతే ఒక మేజర్ సర్జరీ చేశారో, ఎప్పుడైతే నొప్పి ఎక్కువగా కలుగుతుందో, ఎప్పుడైతే కట్స్ ఉన్నాయో, ఎప్పుడైతే బర్న్స్ ఉన్నాయో, అప్పుడు శారీరక బాధ వలన మనుషులు కన్నీరు కారుస్తారు. సో కనుక కన్నీళ్ళు మాట్లాడతాయి. ఏ విధంగా మాట్లాడతాయి అంటే ప్రతిదానికి అర్థం ఉంది. ఏడుస్తున్నావంటే నొప్పి కలుగుతుంది, నీకు గాయమైంది కనుక నువ్వు ఏడుస్తున్నావు. సో కనుక
మొట్టమొదటిది మనం చూసినట్లయితే శారీరకమైన నొప్పి వలన కలిగే కన్నీళ్ళు ఉంటాయి, ద టీయర్స్ ఆఫ్ ఫిజికల్ పెయిన్. అలాగనే రెండవదిగా మనం చూసినట్లయితే మానసికమైన నొప్పి వలన కలుగు కన్నీళ్ళు, ద టీయర్స్ ఆఫ్ ఎమోషనల్ పెయిన్ అని చెప్పి అంటారు. సో మానసికంగా ఎప్పుడైతే కృంగిపోతున్నారో ఆ సమయంలో కూడా కన్నీళ్ళు అనేవి మనుషులకి పరిపాటి అయిపోతూ ఉంది కదా. ఎప్పుడైతే ఆ భర్త తిడతా ఉన్నాడో, ఎప్పుడైతే భర్త వేరొక స్త్రీతో తిరుగుతూ ఉన్నాడో, లేకపోతే ఎప్పుడైతే కాలేజ్లో నిన్ను అందరి ముందు అవమానపరిచారో, లేకపోతే ఎవరన్నా సరే నిన్ను గాయపరిచినప్పుడు మాటలతో నిన్ను ఎప్పుడైతే ఇబ్బంది పెట్టారో, అప్పుడు తప్పనిసరిగా నీకు తెలియకుండానే కన్నీళ్ళు అనేవి వస్తాయి. అవేంటంటే మానసికంగా నువ్వు ఎఫెక్ట్ అవుతూ ఉన్నావు. కొన్నిసార్లు కొంతమంది శరీర ఆకృతిని బట్టి కొంతమంది వాళ్ళని కామెంట్ చేస్తూ ఉంటారు, నల్లగా ఉన్నారనో, పొట్టిగా ఉన్నారనో, పళ్ళు ఎత్తుగా ఉన్నాయోనో, ముక్కు బండగానున్నదనో, లేకపోతే లావుగా అయిపోయారనో, ఏదో విధంగా కామెంట్లు చేస్తూ ఉన్నప్పుడు వెనకాతలు మాట్లాడుతున్నప్పుడు అది నన్నే అని తెలుసుకున్న ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ గుండె పగిలిపోయి వాళ్ళు కూడా ఏడవడం మొదలు పెడతా ఉంటారు. బాడీ షేమింగ్ అంటారు కదా. సో కనుక రకరకాలుగా మనుషులు ఎప్పుడైతే మానసికంగా వారు ఇబ్బంది పడుతున్నారో, ఇతరులు పబ్లిక్లో అవమానపరిచారో, అటువంటి సమయంలో కూడా ఆ పెయిన్ వలన కూడా వారు కన్నీళ్లు కాచడం అనేది మనం చూస్తూ ఉంటాం కదా. ఒక చిన్న పాప కోవిడ్ సీజన్లో హైదరాబాద్లో, వాళ్ళు మన మిరాకిల్ ఫ్యామిలీలో ఉండేవారు, తర్వాత వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక వారికి ఇద్దరు చిన్న కూతుర్లు అనమాట అప్పటికి కోవిడ్ సీజన్లో. సో అప్పటి వరకు కూడా వాళ్ళ డాడీ చాలా చక్కగా ఉన్నాడు, అయితే దగ్గుతూ ఉన్నాడు, హాస్పిటల్కి వెళ్ళమంటే వెళ్ళట్లేదు. ఆ భార్య హాస్పిటల్కి వెళ్దాము, నీకు దగ్గు వస్తుంది, కోవిడ్ ఏమో అంటే ఎక్స్ట్రా చేయకు అని చెప్పి అంటూ ఉండేవాడు. ఎందుకంటే భయంతో అనమాట, చివరికి ముదిరిపోతుందని, ఊపిరి ఆటలేదని అప్పుడు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. ఆ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినప్పుడు లాస్ట్ మినిట్లో ఆక్సిజన్ పెడితే కూడా ఇంకా తట్టుకోలేక చుట్టుపక్కల ఉండే వారిని చూసుకొని ఆ యొక్క మాస్క్ గట్టిగా పీకేసుకుంటూ ఉండేవాడు. అలా ఆ యొక్క వ్యక్తి చనిపోయాడనమాట. సో దాంతో చాలా జీవితం ఒక్కసారి అంధకారం అయిపోయింది ఆ సహోదరి మన మిరాకిల్ ఫ్యామిలీ. సో తనకి ఇద్దరు చిన్న కూతుర్లు, ఎప్పుడు చూసినా నాన్న ఎత్తుకునేవాడు, ఒక పాపను ఎత్తుకుంటే ఒక పాప ఆ నాన్న కాలు చుట్టూ తిరుగుతూ ఉండేది. నాతో ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిన నాన్న కాలు చుట్టూ ఒక పాప తిరుగుతూ ఉండేది. వాళ్ళది ఒక అందమైన కుటుంబం, కానీ కోవిడ్లో ఆ తండ్రి చనిపోయాడు. సో ఇద్దరు చిన్న బిడ్డలు, ఆ బిడ్డ ఏం చేయాలో తెలియదు. అక్కడ ఉంటున్నప్పుడు ఆ పిల్లలు చేసినటువంటి దృశ్యానికి ఆ తల్లి ఎంతో ఏడ్చింది. అదేంటంటే, మమ్మీ డాడీ ఈరోజు వచ్చేస్తాడా అని చెప్పి చిన్న పాప అడుగుతూ ఉండేది. బెల్ వచ్చినా లేదంటే లిఫ్ట్ మోగినా సరే డాడీ వచ్చాడు అనుకుంటూ పైకి వచ్చేవారు. పైకి వస్తూ ఆ చిన్న పాప ఏమని ఏడ్చేదంటే, పైకి చూస్తూ, ఏసయ్యా మా డాడీని ఒక్కసారి పంపించవా, చూడాలని ఉంది ఏసయ్యా అని చెప్పి ఆ పాప ఏడుస్తూ ఉంటే ఆ తల్లి ఎంతో ఏడ్చి, ఇలా అంటున్నారన్న చిన్నపిల్లలు అని చెప్పి ఆమె ఏడ్చింది. తర్వాత ఆ పాపని అడుగుతూ, మరి మీ డాడీ చనిపోయారని నీకు తెలుసు? చిన్న పాప అడిగేది అనమాట, ఏసయ్యా మా డాడీని ఒకసారి పంపించమని. కొంచెం పెద్ద పాపని అడుగుతూ, నీకు బాధ లేదా డాడీ చనిపోయారని అని అంటే, బాధ ఉందమ్మా కానీ నేను ఏడిస్తే నువ్వు ఏడుస్తావని, నేను నువ్వు లేనప్పుడు ఏడుస్తున్నానమ్మా అని చెప్పి అన్నప్పుడు ఆ తల్లి బాధ వర్ణనాతీతం. సో కనుక ఎమోషనల్ పెయిన్ అనేది తప్పనిసరిగా చాలామంది జీవితంలో తమ ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు, లేకపోతే చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినప్పుడు వారి యొక్క బాధ వర్ణనాతీతం. ఇది నేను అంత ఎందుకు చెప్తున్నానంటే, ఏసయ్య ఎందుకమ్మా ఏడ్చుచున్నావు అని చెప్పిన మాట గురించి మీకు అర్థమవ్వాలని ఉద్దేశంతో ఈ మాటలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. సో కనుక కన్నీళ్లకు ఎప్పుడు కూడా నాకు పరిచయం లేదనేవారు భూమి మీద ఎవరు కూడా ఉండరు. అలాగే కన్నీళ్లకు ఎప్పుడు కూడా అర్థం అనేది ఉంటుంది. అందులో శారీరక బాధ వలన కొంతమంది కన్నీరు కారుస్తారు. అలాగనే ఈ యొక్క ఫిజికల్ పెయిన్తో పాటు ఇప్పుడు చెప్పుకున్నట్లుగానే ఈ యొక్క ఎమోషనల్ పెయిన్ వలన కూడా అనేక మంది బాధ అనేది అనుభవిస్తూ ఉంటారు. అలాగనే నిరాశ వలన కలిగే కన్నీళ్లు కూడా ఉంటాయి, ద టీయర్స్ ఆఫ్ డిస్పెయిర్ అని చెప్పి అంటారు. సో ఒక వ్యక్తి తన ఆఖరి అవకాశం కొర కోల్పోయినప్పుడు, నిరాశ కలిగినప్పుడు కూడా, ఈ అవకాశం కూడా నాకు రాకుండా పోయింది బ్రదర్, ఇది కూడా నాకు జీవితంలో లేకుండా పోయింది అని ఆఖరి అవకాశం కోల్పోయినప్పుడు నిరాశతో కూడా కొంతమంది కన్నీళ్లు కారుస్తారు. నిజానికి ఇక్కడ మరియు కూడా అలాగే నిరాశతో కన్నీళ్లు కారుస్తూ ఉంది. ఆ కళ్ళ నిండా కన్నీళ్ళు ఉన్నాయి కనుకనే యేసుక్రీస్తు ప్రభువుని తోటమాలి అనుకుంది, ఎందుకంటే బ్లర్రీగా ఉంది, ఆయన గుర్తుపట్టలేకపోయింది. తోటమాలి అనుకొని నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు, తోటమాలి తోటమాలి నీకు తెలిస్తే నాకు చెప్పవా, ఆయన నేను ఎత్తుకుపోతాను అని చెప్పి ఆమె ఎంతో ప్రేమతో యేసయ్యని గురించి అడుగుతూ ఉంది. సో అందుకని కళ్ళ నిండా కన్నీళ్ళు ఉన్నాయి కనుకనే యేసయ్యని గుర్తుపట్టలేకపోయి ఉండొచ్చు. ఆయన, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నాడు. సో
కన్నీళ్ళు మనుషులకు ఎందుకు వస్తాయి అని అంటే నిరాశ కలిగినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. అలాగనే జీవితంలో చేసిన పొరపాట్ల వలన కూడా కన్నీళ్ళు అనే వస్తాయి. ద టీయర్స్ ఆఫ్ రిగ్రెట్ అని అంటారు. పశ్చాత్తాపంతో చేసేటువంటి వచ్చిన అవకాశాలన్నీ కూడా వదులుకున్నప్పుడు ఎన్ని అవకాశాలు వచ్చాయండి, నేనే వదులుకున్నాను అని కన్నీరు కార్చేవారిని మనం చూస్తాం. అన్యాయంగా ఇతరులను బాధించినప్పుడు నేను చాలా అన్యాయంగా వాళ్ళని బాధ పెట్టాను, లేకపోతే అమ్మను బాధ పెట్టాను, నాన్న బాధ పెట్టాను, బిడ్డలను బాధ పెట్టాను అని అన్నప్పుడు వాళ్ళకి కన్నీళ్ళు అనేవి వస్తాయి. ఎంత వద్దన్నా వినకుండా తాను అనుకున్నది చేసి నష్టపోయినప్పుడు కూడా మనిషి జీవితంలో కన్నీళ్ళు అనేవి వస్తాయి. సో వీటన్నిటిని ఏమంటారంటే చేసిన పొరపాటుల వలన కలిగేటువంటి కన్నీళ్ళు అని అంటారు. అంటే మనుషులకు కన్నీళ్ళతో ఎంత పరిచయం ఉందో మీకు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. అలాగనే విసిగిపోవటం వలన వచ్చేటువంటి కన్నీళ్ళు ఉంటాయి, ద టీయర్స్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అని చెప్పి అంటారు. అనేకసార్లు జీవితంలో ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఫలితం చూడలేనప్పుడు ఏమవుతుందంటే కన్నీళ్ళు వస్తాయి. ప్రయత్నిస్తున్నానండి కానీ ఎక్కడ ద్వారం తెరవబట్టలేదు అన్నప్పుడు కూడా ఫ్రస్ట్రేషన్లో కూడా కన్నీళ్ళు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. అలాగనే కృంగిపోవటం వలన వచ్చేటువంటి కన్నీళ్ళు, టీయర్స్ ఆఫ్ డిప్రెషన్ అని చెప్పి అంటారు. ఎప్పుడైతే కృంగిపోతున్నారో, నేను ఒంటరి వాడిని, ఒంటరిదాన్ని, నాకు సపోర్ట్ లేదు అని ఎప్పుడైతే అనుకుంటున్నారో ఆ ఒంటరితనంతో కూడా అనేక మంది కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. అలాగనే మరణం వలన కలిగేటువంటి కన్నీళ్లు, ద టీయర్స్ ఆఫ్ డెత్, ఇందాక చెప్పినట్లుగానే ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు ఆ కన్నీళ్లు అనేవి మనకు వస్తాయి. అలాగనే ఆనందం వలన కలిగేటువంటి కన్నీళ్ళు కూడా ఉంటాయి, ద టీయర్స్ ఆఫ్ రిజాయిసింగ్ అని చెప్పి అంటారు. చాలాసార్లు మన జీవితంలో ఆనంద బాష్పాలు అని కూడా అంటూ ఉంటాం కదా. సో ఆనంద బాష్పాలు అనే దాని గురించి మనం ఆలోచిస్తే ఏంటి, చాలా కాలం తర్వాత మరలా మనకి బాగా పరిచయం అని వారు కలిసినప్పుడు తెలియకుండానే మనకి కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. మొట్టమొదటి బిడ్డ ఇంట్లో పుట్టినప్పుడు కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. విజయం సాధించినప్పుడు కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. వాటిని ఏమంటారంటే ఆనంద బాష్పాలు అని చెప్పి అంటూ ఉంటారు. అవి చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో కనుక ఈ కన్నీళ్ళు అనే వాటికి ఎప్పుడు కూడా అర్థం అనేది ఉంటుందని మనం తెలుసుకోవాలి. అలాగే పిల్లల కొరకైనటువంటి కన్నీళ్ళు కూడా చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, ద టీయర్స్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ కదండి. అనేక మంది తల్లిదండ్రులు వారి బిడ్డల కోసం ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు, ఆ కన్నీళ్ళు కారుస్తూ ఉంటారు. సో ఎంతోమందిని మనం చూసినట్లయితే నాకు ప్రార్థన వినపాలు ఇచ్చేవారిని కానీ ఎవరినన్నా వారి బిడ్డల గురించి అయినటువంటి కన్నీళ్ళు వారు కారుస్తూ ఉంటారు. సో ఇప్పుడు దాకా మనం అనేకమైన విషయాలు మనం చెప్పుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏమండి, సిలువలో ఉన్నప్పుడు 7 మాటలు ఎలాగైతే ఆఖరి మాటలు పలికాడో, అలాగనే చనిపోయి తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానుడైన ఆయన మొదటి మాటల్ని ఇప్పుడు మనం చూసుకుంటా ఉన్నాం. అందులో యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటి మాట్లాడిన మాట ఏంటంటే, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అని అన్నాడు. ఉమెన్ అని చెప్పి అన్నాడు. ఓ స్త్రీ అని ఇంగ్లీష్లో మనం చూస్తాం. ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఏదేం తోటలో ఏడుపు మొదలు పెట్టావు కదా, ఏదేం తోటలో నీ యొక్క సంతానము ఏడుపు మొదలు పెట్టింది కదా, ఆ ఏడుపు ఇంకా అవసరం లేదు అని చెప్పడం కోసం ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నాడు. ఈరోజు నేను మీతో చెప్తుంది ఏంటంటే, ఏడుపు ఏదైనా తోటలో స్టార్ట్ అయింది, ఆ ఏడుపు అనేది పరిచయం లేని వారు లేరు, లింగ భేదం లేదు, మగైనా ఆడైనా ఎవరన్నా ఏడుస్తారు, ఏ భాష వారైనా ఏడుస్తారు, ఏ వయసుల వారైనా ఏడుస్తారు, ఏ ధనమున్నవాడైనా బీదవాడైనా ఏడుస్తూ ఉంటాడు. అయితే ఏడుపుకు అర్థం ఉంటుందని మనం ఇప్పుడు మనం చెప్పుకుంటా ఉన్నాం. ఏంటి ఏడుపుకి అర్థం ఉందంటే, ఇప్పుడు మనం చూసుకున్నాం నిరాశ వలన కలిగేది, తప్పిదాల వలన కలిగేది ఏమండి, చిన్న బిడ్డలను కూర్చున్నటువంటి మానసికమైన, శారీరకమైన, ఆత్మ సంబంధమైనటువంటి గాయాలు అయినప్పుడు మనము ఏడుస్తాము అనే మాటల్ని మనం ఇప్పుడు చూసాం. సో కనుక కన్నీళ్ళకి ఎప్పుడు కూడా అర్థం ఉంటుంది. కన్నీళ్ళు అనేవి అనేకమైన విషయాలు మాట్లాడతాయి. టీయర్స్ హ్యావ్ మీనింగ్ అండ్ టీయర్స్ స్పీక్ వాల్యూమ్స్. ఎప్పుడు కూడా నీ కన్నీళ్ళకు ఒక అర్థం ఉంది, ఆ కన్నీళ్ళు ఏమండి పుంకాను పుంకలుగా మాట్లాడతాయి అని చెప్పి మన వాక్యం చూసుకోవచ్చు. అయితే ఈ కన్నీళ్ళు అనేకసార్లు నీ చుట్టూ ఉండేవారు అర్థం చేసుకోకపోవచ్చు. కొన్నిసార్లు కొంతమందికి ఇంట్లో ఉన్నవాళ్ళు ఏడిస్తే కోపం వచ్చేస్తూ ఉంటుంది కదా. ఏడవకుండా మామూలుగా ఉంటే కోపం రాదు, కానీ ఏడిస్తే కోపం వచ్చేస్తుంది అనమాట. దాంతో వీళ్ళు రివర్స్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే ఏడవడం ఇష్టం ఉండదు. అంత మాత్రమే కాదు, కొన్నిసార్లు కొంతమంది కన్నీళ్ళు అంటే కొంతమందికి హేళనగా ఈ లోకంలో ఉంటుంది. కానీ నీ కన్నీళ్లను అర్థం చేసుకొని నీ ప్రతి కన్నీటి చుక్కను కూడా దేవుడు ఆది నుండి గుర్తు పెట్టుకొని నీ కన్నీటిని తుడిచేయాలి అని దేవుడు అనుకున్నాడు. సో ఈ కన్నీళ్ళు అనేది దేవుడు అర్థం చేసుకునే భాష. టీయర్స్ ఆర్ లాంగ్వేజ్ గాడ్ అండర్స్టాండ్స్. దేవుడు అర్థం చేసుకునేటువంటి భాష ఏంటో తెలుసా, కన్నీళ్ళు అని మనం తెలుసుకోవాలి. సో ఈ రోజున
ఈ కన్నీళ్ళు ఎంతగా పెరిగిపోయామని చూసినట్లయితే చైనాలో నాన్జింగ్ అనేటువంటి పట్టణంలో ఒక బార్ ఓపెన్ చేశారు. ఆ బార్ పేరు ఏంటంటే క్రై బార్ అని ఏర్పాటు చేశారు. ఏమండి, ఏడ్చే వారి కొరకు క్రై బార్స్ అని చెప్పి వాళ్ళు ఏర్పాటు చేశారు. మొట్టమొదట చైనాలో నాన్జింగ్ అనే పట్టణంలో 2013 క్రై బార్ అనే దాన్ని ఓపెన్ చేశారు. ఈ క్రై బార్లో ఏముంటాయంటే కొన్ని టేబుల్స్, కొన్ని కుర్చీలు ఉంటాయి, విస్తారంగా టిష్యూస్ అక్కడ ఉంటాయి, అంతకుమించి అక్కడ ఏమీ కూడా ఉండవు. బాధ కలిగిన వారందరూ కూడా అక్కడికి వచ్చి వాళ్ళ బాధని జ్ఞాపకం చేసుకుంటూ ఏడ్చిన తర్వాత అక్కడ ఉన్న టిష్యూస్తో ఏమండి వారి కళ్ళు ముక్కు తుడుచుకొని అక్కడ పడేసి వెళ్ళిపోవడానికి క్రైబార్స్ అనేవి ఏర్పాటు చేశారు. ఈ క్రైబార్లో ఏడవడానికి గంటకు $6 వాళ్ళు వసూలు చేస్తూ ఉన్నారు. చివరికి ఆ బిజినెస్ బాగుండడంతో ఖాళీ లేకపోవడంతో చైనాలో ఉన్న అన్ని ప్రధాన పట్టణాల్లో కూడా ఇప్పుడు ఈ క్రైబార్స్ అనే వాటిని ఓపెన్ చేశారు. అంటే ఇప్పుడు భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం, కానీ ఒక 1 ఇయర్ బ్యాక్ చైనా అని మన అందరికీ కూడా తెలుసు. అంత జనాభా ఉన్న వారి దేశంలో కావచ్చు, ఒక చిన్న జనాభా ఉన్న దేశం కావచ్చు, ప్రతి ఒక్కరికి ఈ రోజున డిమాండ్ ఏంటంటే ఏడవడానికి ఒక స్థలం కావాలండి అన్నటువంటి పరిస్థితులు వచ్చాయి. అందుకనే క్రైబార్స్ అనే వాటిని వాళ్ళు ఓపెన్ చేశారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కన్నీళ్లు కార్చడానికి ఎంతమంది ప్రజలు ఈ లోకంలో ఉన్నారు అనేది తెలియజేయడం కోసం. ఒంటరితనంతోనూ అమాయకత్వంతోనూ అనేకమైన ఆవేదనలతో మనుషులు కన్నీరు కారుస్తూనే ఉన్నారు. అయితే ఇంత భయంకరంగా కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు ఈ కన్నీరు చాలామంది పట్టించుకోరు కనుకనే ఆ బార్కి వెళ్ళి వాళ్ళ బాధ ఏదో వాళ్ళు ఏడ్చేసి తుడుచుకొని వచ్చేస్తూ ఉన్నారు. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటో తెలుసా, నీ కన్నీళ్ళు దేవుని దృష్టిలో మిగుల విలువ గలవి. హల్లెలూయా. నీ కన్నీళ్ళు దేవుని దృష్టిలో మిగుల విలువ గలవి. అందుకోసమని చెప్పే ఒక భక్తుడు ఒక వ్యక్తి చనిపోతున్నానని తెలియగానే ఏడుస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా, నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచితిని అని అన్నాడు. దేవుడు కన్నీళ్లు చూస్తాడు. నీ భర్త పట్టించుకోకపోవచ్చు, అమ్మ పట్టించుకోకపోవచ్చు, నాన్న పట్టించుకోకపోవచ్చు, చుట్టూ ఉండేవారు పట్టించుకోకపోవచ్చు. నీ యొక్క కన్నీళ్లకు అనేకమైన కారణాలు, నీ పాపం వలన నువ్వు కన్నీళ్లు కారుస్తూ ఉండొచ్చు. అయ్యో నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తానని నిత్యత్వాన్ని గురించి కూడా నీవు కన్నీళ్లు కారుస్తూ ఉండొచ్చు. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే మన కన్నీటిని దేవుడు పట్టించుకుంటున్నాడు. అందుకే దావీదు ఏమన్నాడంటే 56:8 చూడండి, Psalm 56:8, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో, చూస్తున్నారా, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలెలో కనబడును గదా. కవిలే అంటే బుక్ అనమాట. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచి ఉన్నావు. యు హ్యావ్ కలెక్టెడ్ ఆల్ మై టీయర్స్ ఇన్ యువర్ బాటిల్ అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో పూర్వకాలంలో ఒక సాంప్రదాయం ఉండేది. ఆ సాంప్రదాయం ఏంటంటే తమకి ప్రియమైన వారు, తమకి బాగా తెలిసిన వారు రోగములతో కానీ బాధలతో కానీ కృంగిపోతూ రమ్మని పిలిస్తే కనుక ఆ యొక్క రోగంతో కానీ సమస్యతో కానీ కృంగిపోతున్న వ్యక్తిని దర్శించడానికి వెళ్ళేవారు. వాళ్ళతో పాటు ఒక చిన్న బాటిల్ తీసుకొని వెళ్ళేవారు అన్నమాట, టీయర్ బాటిల్స్ అని చెప్పి అనేవారు. సో ఈ యొక్క టీయర్ బాటిల్స్ అనే వాటిని తీసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు ఏడుస్తూ వాళ్ళ బాధను వారు చెప్తున్నప్పుడు వారి బొగ్గల ముంద కాలుతో, వారి బొగ్గల మీదుగా కారుతున్నటువంటి కన్నీళ్ళని ఆ బాటిల్తో పట్టి దానికి బెరడా పెట్టి జాగ్రత్తగా భద్రం చేసి వారు ఏ సందర్భంలో ఏ బాధలో వారు ఆ కన్నీరు కార్చారు అనే దానికి జ్ఞాపకంగా వాటిని ప్రిజర్వ్ చేస్తూ ఉండేవారు, వాటిని ఇంట్లో భద్రం చేస్తూ ఉండేవారు. ఆ బాటిల్ చూసినప్పుడల్లా ఆనాడు పలానా కష్టం కోసం, పలానా నష్టం కోసం, పలానా వాడు నా బంధువు నా ప్రియుడు ఈ విధంగా కన్నీరు కార్చాడు అని చెప్పి జ్ఞాపకం చేసుకోవడానికి అది పెట్టుకుంటూ ఉండేవారు. మరి ముఖ్యంగా ఆ రోజుల్లో అందరి కన్నీళ్లు కలెక్ట్ చేసేవారు కాదు, కానీ ఎవరైతే ప్రముఖులైన వారు ఉన్నారో, ఎవరైతే రాజ్య అధినేతలుగా ఉన్నారో, ఎవరైతే ఉన్నతమైన స్థితిలో ఉన్నారో, పలుకుబడి కలిగి ఉన్నారో, అటువంటి వారి కన్నీళ్లను ఎక్కువగా కలెక్ట్ చేసి భద్రం చేస్తూ ఉండేవారు. కానీ మన దేవుడు ఏమంటున్నాడో తెలుసా, ప్రముఖులైన వారు అని అక్కడ చెప్పట్లేదు, కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, దేవుడు ప్రతి ఒక్కరి కన్నీటిని కూడా ఆయన యొక్క బుడ్డిలో ఉంచాడంట. అందుకే దావీదు ఏమని అంటున్నాడంటే ఇక్కడ, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. అంటే నీ ప్రతి కన్నీటి చుక్కును కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆది కాండం మొదలుకొని మానవ జాతి యొక్క కన్నీటిని అంతటినీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ కన్నీటి నుంచి మానవ జాతిని విడిపించాలి అని చెప్పి ఆయన కోరుకున్నాడు. అందుకోసమనే ఆయన ఏం చేశాడంటే సిలువలో యాగము చేసి ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా, మనం ఇక్కడ చూసినట్లయితే, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అంటే అర్థమేంటో తెలుసా,
ఇక మీదట నీవు కన్నీరు కార్చనవసరము లేదు. ఎందుకంటే ఏదేను తోటలో పాపము అవిధేయత వలన నీకు కన్నీరు ప్రారంభమైంది. ఈ యొక్క సమాధి తోటలో నా యొక్క విధేయత వలన నీ కన్నీరు తుడవబడింది. అందుకనే అంతంలో బైబిల్లో ఏమనుందో తెలుసా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4వ వచనంలో రెవల్యూషన్ చాప్టర్ 21:4 ఏమనుందో తెలుసా? ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, అండ్ గాడ్ షెల్ వైప్ అవే ఆల్ టీయర్స్ ఫ్రమ్ దేర్ ఐస్. చూసారా, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. సో దేవుడు ఈ యొక్క ఈస్టర్ సందర్భంగా యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తరువాత పునరుద్ధానుడైన యేసు పలికిన మొదటి మాట, సిలువలో యేసు పలికిన మొదటి మాట, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించము. సిలువను మరణమును జయించి పునరుద్ధానుడుగా తిరిగి లేచిన యేసయ్య మానవ జాతికి నీకు చెబుతున్న మాట, అమ్మా ఎందుకో ఏడుస్తా ఉన్నావు, ఇక మీదట నువ్వు కన్నీరు కార్చిన అవసరం లేదు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహిమపరుస్తామా? హల్లెలూయా. ఈరోజున దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈ ఈస్టర్ సందేశం ఏంటంటే, నువ్వు ఇంకా ఏడవని అవసరం లేదు అనేది ఇక్కడ ప్రభు మనకు తెలియజేస్తున్నటువంటి మాట. అఫ్కోర్స్ మనం కొన్నింటి కోసం తప్పనిసరిగా కన్నీరు కార్చాలి. దేనికోసం కన్నీరు కార్చాలంటే, నశించిపోతున్న ఆత్మల కొరకు, సువార్త పని కొరకు మనము కన్నీరు కార్చాలి. అలాగనే ఇంట్లో రక్షణ పొందని వారి కొరకు మనం కన్నీరు కార్చాలి. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి, మీ నిమిత్తము, మీ బిడ్డల నిమిత్తము ఏడవండి అని యేసయ్య చెప్పాడు. అందుకని రక్షణ పొందని వారి కొరకు మనము కన్నీరు కార్చాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అలాగనే పశ్చాత్తాపడుతున్నప్పుడు కూడా కన్నీరు అనేది మనిషి జీవితంలో వస్తుంది. సో కనుక మొట్టమొదటి మాట మనకి తెలియజేస్తుంది ఏంటంటే, అమ్మా ఎందుకు ఏడ్చున్న ఉమెన్ హి సెడ్ వై ఆర్ యూ క్రయింగ్. ఈ రాత్రి యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, బిడ ఈరోజు నువ్వెన్ని కన్నీళ్లతో వచ్చినాను, ఒక సత్యం తెలుసుకో, నేను చనిపోయి తిరిగి లేచాను. ఎందుకంటే నీ యొక్క మానసిక, శారీరక, ఆత్మీయ కన్నీళ్ళన్నింటినీ కూడా తుడిచివేయడానికే నేను సజీవుడిగా వచ్చానని ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్మిన ఎడల నీ కన్నీటిని దేవుడు తుడిచేస్తాడు. నమ్మిన వారు ఆమెన్ చెప్తారా? హల్లెలూయా. నీ కన్నీటికి దేవుని దృష్టిలో చాలా విలువ ఉంది. ఇప్పటి వరకు ఎంతో నువ్వు ఏడ్చావు, ఆ ప్రతి కన్నీటి చుక్కను కూడా దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. రైట్ టైంలో నీ కన్నీటిని దేవుడు ఆనందంగా మార్చేయబోతా ఉన్నాడు. అదే ఈ యొక్క ఈస్టర్ సందేశం. సో కనుక మిగతా విషయాలు నేను 2 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. టైం అయింది కనుక మనం అనుకున్న టైంకి ముగించుకుంటే బాగుంటుంది. సో కనుక బైబిల్ అంతటినీ కూడా మనం చూసినట్లయితే, మనము మొట్టమొదట ఎందుకు ఏడుస్తున్నావు అన్నది క్రొత్త నిబంధనలో మొదటి మాటగా మనము చూస్తూ ఉంటాం. అలాగనే ఏడుపులకి చాలా ఉంటాయండి, కారణం లేని ఏడుపులు కూడా ఉంటాయి. సో వాటిని గురించి నేను ఇప్పుడు మాట్లాడలేదు. రెండవదిగా యేసుక్రీస్తు పునరుద్ధానుడైన యేసయ్య పలికిన రెండవ మాట, మూడవ మాట కూడా చూసుకొని మనం ముగించుకుందాం. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు పలికిన మాట ఏంటో తెలుసా? మనం చూసినట్లయితే చూడండి, యోహాన్ సువార్త 20వ అధ్యాయం 16వ వచనం, జాన్ చాప్టర్ 20:16, యోహాన్ సువార్త, యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. చాలు. రెండవదిగా ఇక్కడ మనం చూసినట్లయితే పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు పలికిన రెండవ మాట ఏంటంటే, మరియా అని పిలిచెను. జీసస్ కాల్డ్ మేరీ బై హర్ నేమ్. ఇక్కడ మనం చూసినట్లయితే మరియను ఆమె పేరు పెట్టి ఆయన పిలవడం అనేది రెండవ మాటగా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు దేవుడు ఆ విధంగా పేరు పెట్టి పిలిచాడు అంటే, మనందరికీ దేవుడిస్తున్నటువంటి సందేశం ఏంటంటే, పునరుద్ధానుడైన ఆయన నిన్ను మరిచిపోలేదు, ఆయన నిన్ను గుర్తుపెట్టుకున్నాడు, ఆయనకు నీ పేరు కూడా తెలుసు అనేది నీకు ధైర్యాన్నిస్తుంది. అందుకే సిలువలో పలికిన మాటలు మన జీవితంలో మార్పులు తీసుకురావడం కొరకు, పునరుద్ధానుడైన యేసయ్య పలికిన మాటలు మన జీవితంలో ధైర్యాన్ని నింపడం కొరకు, మన జీవితానికి నిరీక్షణ ఇవ్వడం కొరకు, మరణం తర్వాత కూడా నీకు శ్రేష్టమైన జీవితం ఉంది అని చెప్పడం కొరకు ఆయన పునరుద్ధానుడైన తర్వాత మాట్లాడిన మాటలు మనం చూస్తున్నాం. సో అందుకనే రెండవదిగా ఇక్కడ ఆమె కన్ఫ్యూజ్ అయిపోతూ, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు, ఆయన్ని ఎవరు ఎత్తుకుపోయారో తెలియట్లేదు నాకు, తోటమాలి నువ్వు ఒకవేళ తెలిస్తే నాకు చెప్తావా, ఆయన నేను ఎత్తుకొని వెళ్ళిపోతాను అని అంటే, అప్పుడు ఆయన మరియా అని పిలిచాడు. అప్పుడు ఆమె చూసి రబ్బుని అని చెప్పి, బోధకుడా అని చెప్పి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆమె యొక్క కన్ఫ్యూజన్, ఆమె యొక్క డిస్పైర్ అంటే నిరాశ నుంచి విడిపించడం కోసం అమ్మా అని చెప్పి ఆమె పేరు పెట్టి పిలవడం ద్వారా నువ్వు నాకు గుర్తున్నావు,
చేస్తున్నావు అని చెప్పి వ్యక్తిగతంగా ఆమె పేరు పెట్టి ఆయన పిలవడం ద్వారా ఆయన ఎంత పట్టించుకుంటున్నాడో ఆయన దృష్టిలో ఎంతగా ఆమె ఉందో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. సో కనుక యేసుక్రీస్తు ప్రభుకి ఆయన శిష్యులందరూ ఎలా వ్యక్తిగతంగా తెలుసో నువ్వు కూడా దేవునికి అదే విధంగా వ్యక్తిగతంగా తెలుసు. ఆమెన్. నువ్వు కూడా దేవునికి వ్యక్తిగతంగా తెలుసు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగనే మరియ యొక్క నిరాశను ఎరిగినటువంటి దేవుడు, తోమ యొక్క సందేహము ఆయనకు తెలుసు, పేతురు ఎక్కడో మూలన కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు ఆ సత్యం కూడా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు. తోమ అప్పటికేమన్నాడు తెలుసా, నేను ఆ గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అన్నాడు. అనుమానంతోనూ సందేహంతోనూ తోమ ఉన్నాడని ఆయనకు తెలుసు, నిరాశతో మరియ ఉందని ఆయనకు తెలుసు. అలాగనే పేతురు ఎక్కడో అయ్యో నా ప్రభువుని నేను కాదన్నానే అని పదే పదే ఏడుస్తున్నాడని తెలుసు. అందుకనే దూత చెప్తా ఉంటాడు, శిష్యులందరికీ చెప్పండి, పేతురుకు కూడా చెప్పండి అని చెప్పంటా ఉంటాడు. సో రెండో మాటని మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆయనకు నీ పేరు తెలుసు, నువ్వు తెలుసు, నిన్ను వ్యక్తిగతంగా పట్టించుకుంటున్నాడు అని ప్రభువు ఈ మాట ద్వారా తెలియజేస్తున్నాడు. ఈ ఈస్టర్ సండే దేవునితో మాట్లాడుతుంది ఏంటో తెలుసా, నీ ఇంటి వారు పట్టించుకోకపోవచ్చు, నీ స్థానికంగా ఉండే ప్రజలు పట్టించుకోకపోవచ్చు, నీ తండ్రి పట్టించుకోకపోవచ్చు, నీ భర్త పట్టించుకోకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు. దేవునికి నీ పేరు తెలుసు. దేవుడు నువ్వు ఇప్పుడు ఎటువంటి అనుమానంతో ఉన్నావో, ఎటువంటి నిరాశతో ఉన్నావో, ఏ విధంగా ఒక మూలను కూర్చొని కన్నీరు కారుస్తున్నావో దేవునికి తెలుసు. ఆయన నీ కన్నీటిని తీరుస్తాడు అన్నదే రెండో మాటగా ఆయన చెప్తా ఉన్నాడు. మూడోది చూసుకొని మనం ముగించుకుందాం. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి మాట మనం చూసినట్లయితే చూడండి, యోహాన్ సువార్త 20వ అధ్యాయం 17వ వచనం, John chapter 20 verse 17, యోహాన్ సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. యేసు ఆమెతో, నా సహోదరులతో చెప్పుము అని అన్నాడు. అంటే గో అండ్ టెల్ దెమ్ అని చెప్పన్నాడు. సో యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానుడైన వాడు మొట్టమొదట పలికిన మూడు మాటలను మనం చూసుకున్నాం. అందులో మొట్టమొదటిగా ఆయన ఏమన్నాడు తెలుసా, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, నేను చనిపోయి తిరిగి లేచాను, ఇక మీద నువ్వు ఏడవని అవసరం లేదని మానవ జాతికి యేసుక్రీస్తు ప్రభు భరోసా ఇచ్చాడు. రెండవదిగా ఆయన ఏం చెప్పాడు తెలుసా, మరియా అని పిలవడం ద్వారా, బిడా నీ పేరు కూడా నాకు గుర్తుంది, నేను నిన్ను పట్టించుకుంటున్నానని మానవ జాతికి ఆయన సందేశం ఇచ్చాడు, నీ సమస్య ఏంటో ఆయన ఎరిగినవాడు. మూడవదిగా ఆయన ఏమంటున్నాడంటే, గో అండ్ టెల్ దెమ్ అని చెప్పన్నాడు, వెళ్ళు ప్రకటించు. మూడవదిగా క్రైస్తవుడికి దేవుడిచ్చిన బాధ్యత ఏంటో తెలుసా, యేసుక్రీస్తు ప్రభు మానవ జాతి కొరకు తన రక్తమును చిందించి పాపము నుంచి విడిపించడానికి సిలువలో చనిపోయి మూడవ దినాన తిరిగి లేచాడు అని చెప్పి నీ సహోదరుడికి ప్రకటించాలి. అదే గుడ్ న్యూస్. అందుకనే మనము పునరుద్ధానాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ కన్నీళ్లు దేవుడు తుడిచిన తర్వాత, దేవుడు నన్ను పట్టించుకున్నాడని తెలిసిన తర్వాత మనం ఏం చేయాలంటే, కన్నీళ్లతో నిండిపోయిన మానవ జాతికి నిన్ను పట్టించుకునే దేవుడు ఉన్నాడమ్మా, నీ కన్నీరు తుడిచేవాడు ఉన్నాడమ్మా, నీ గురించి అన్నీ ఎరిగిన వాడు ఉన్నాడమ్మా అని చెప్పే సువార్త కూడా మనం చేయాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తాం. కనుక మూడే మూడు విషయాలు మనం ఈ రోజున విన్నాము. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పునరుద్ధానము మన జీవితంలో పని చేయునుగాక. హల్లెలూయా. సో ఒకప్పుడు సిలువ అనేది చాలా భయం పుట్టించేది కదండి, ఎందుకంటే అతి క్రూరులైన వారికి అంత భయంకరమైన సిలువ మరణాన్ని విధించేవారు. అది చాలా కరుకుగా ఉంటుంది, రక్తపు వాసన వస్తుంది, దానికి మాంసపు ముద్దలు కూడా అంటుకుంటూ ఉంటాయి. సిలువని చూస్తే భయపడుతూ ఉండేవారు రోమా సామ్రాజ్యం లో. ఏమండి, అతి క్రూరమైన వారికి సిలువ మరణాన్ని విధిస్తూ ఉండేవారు. అలాంటిది ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆ సిలువను మోసాడో ఆ సిలువ యొక్క విలువ మారిపోయింది కదా. ఈ రోజున ఎంతోమంది మెడలో సిలువ వేసుకుంటారు, గుడిలో సిలువ ఉంటుంది, కొంతమంది తమ మంగళసూత్రాల మీద సిలువ వేసుకుంటూ ఉంటారు, ఏంటి చిన్న చిన్న పాపాయిలు కూడా మెడలో సిలువ వేసుకుంటూ ఉంటారు, బంగారపు సిలువను వేసుకుంటూ ఉంటారు. అందుకని ఒక చిన్న పాపని ఆ టీచర్ ఒక రోజున ఏమని తెలుసా, నువ్వేంటి ఇంత గోల్డ్ కలర్ మంచిగా నువ్వు ఇంత మంచి సిలువను వేసుకున్నావు, మీ జీసస్ ఎటువంటి సిలువ మోసాడు తెలుసా, ఇటువంటి గోల్డ్ కాదమ్మా, మీ జీసస్ మోసిన సిలువ ఏంటో తెలుసా, అది చెక్క సిలువ, చాలా రస్టిక్గా ఉంటుంది, చాలా అసహ్యంగా ఉంటుంది తెలుసా అని చెప్పంటే ఆ చిన్న పాప చెప్పింది, అవును నా యేసయ్య అంత ఘోరమైన సిలువను ఆయన ధరించి నాకు ఈ అందమైన సిలువను ధరింపజేశాడు అని చెప్పండి. హల్లెలూయా. ఎస్. అదేవిధంగా
ఒకరోజున చిన్న పాపతో ఒక టీచర్ చెప్పిందంట, మీ జీసస్ ఎంత పూరు నీకు తెలుసా? మీ జీసస్ ఎంత పూర్ అంటే ఆయనకి కనీసం సొంత సమాధి కూడా లేదు. హీ బారోడ్, వేరే వారి దగ్గర ఆయన సమాధిని అద్దెకు తీసుకున్నాడు అని చెప్పంటే ఆ పాప ఏమనిందంటే, అవును మా యేసయ్య ఎందుకు సమాధిని అద్దెకు తీసుకున్నాడంటే ఆయనకి 3 డేస్కే కావాలి గనక ఆయన రెంట్కి తీసుకున్నాడు అని చెప్పనింది. చెప్పులు కూడా దేవుణ్ణి మహిమపరుస్తాం కదా. పర్మనెంట్గా ఉండాలనుకున్నప్పుడు స్థలం కొనుక్కోవాలి. యేసయ్య సమాధిలో 3 రోజులే ఉంటాడు కనుక 3 రోజులకి సొంత సమాధి ఎందుకు? అందుకే అరిమతయ్య యోసేపు యొక్క సమాధిలో ఆయన 3 రోజులు పెట్టారు. 3వ దినాన తిరిగి లేచాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి తిరిగి లేచాడు అన్నది మానవ జాతికి ఇచ్చినటువంటి గొప్ప నిరీక్షణ. ఆ యేసయ్య చెప్పిన మొట్టమొదటి మాట, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, నీ పేరు నాకు తెలుసు అని అంటున్నాడు. ఇది నీ సోదరులకు చెప్పు అన్నాడు. 3 మాటలు, నువ్వు కన్నీరు కార్చిన అవసరం, నీ కన్నీళ్లకు ఈ లోకంలో విలువ లేకపోవచ్చు, కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నీ కన్నీళ్ళు నా బుడ్డిలో ఉంచాయి ఉంచాను అని అంటున్నాడు. కనుక ఆ యొక్క వాస్తవాన్ని తెలుసుకొని మనం ముందుకు సాగుదాం. ఒక్కసారి మనందరం కూడా లేచి నించొని చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రభు బలిలో ప్రవేశిద్దామా? ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకొని అందరూ లేచి నించుందాం. ప్రిమెన్ తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, ఆన్లైన్ ఫ్యామిలీస్, ఈ సమయంలో ఎంతమంది లైవ్లో వీక్షిస్తూ ఉన్నారో, ప్రపంచంలో ఏ మారుమూలను ఉన్నా, ఏ పల్లెటూరులో ఉన్నా, ఏ దేశంలో నువ్వు ఉన్నా, ఈరోజున దేవుడు నీకు ఒక గొప్ప శుభవార్తను తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడున్న వేలాది మంది మిరాకిల్ ఫ్యామిలీస్, ఆన్లైన్ ఫ్యామిలీస్, మీ అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజును కూడా నువ్వు ఇక్కడికి కన్నీళ్లతో వచ్చావేమో, గుండె పగిలిపోయి ఇక్కడికి వచ్చావేమో. కన్నీళ్లకు భాషతో సంబంధం లేదు. ఏ భాష వారైనా కన్నీళ్లు కారుస్తారు, ఏ దేశం వారైనా కన్నీళ్లు కారుస్తారు, ఏ కులం వారైనా కన్నీరు కారుస్తారు, ఏ మతం వారైనా కన్నీరు కారుస్తారు, పలానా వారి కన్నీరు కారుస్తారని ఎక్కడ కూడా లేదు. అదేవిధంగా వయోభేదం లేదు. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ కన్నీరు కారుస్తారు. అదేవిధంగా లింగభేదం లేదు. మగ ఆడ అందరూ కన్నీరు కారుస్తారు. కన్నీటికి కులం కానీ మతం కానీ లేదు. కన్నీరు కార్చడానికి అనేకమైన కారణాలు ఉంటాయి. ఈరోజు నువ్వు ఎటువంటి కన్నీటితో ఉన్నా ఈ రోజున దేవుడు నీ కన్నీటిని తుడిచివేయబోతా ఉన్నాడు. అందరం కూడా కళ్ళు మూసుకొని ఈరోజున మీరు కన్నీటితో ఇక్కడికి వచ్చినట్లయితే నీ కన్నీటి నుంచి ఆయన విడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. థ్యాంక్ యూ జీసస్. కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా, మనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా. కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా, మనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా. విడువడు నిన్ను ఎడబా, ఎడు నిన్ను కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును. విడువడు నిన్ను ఎడబా, ఎడు నిన్ను స్థాల కడలిలో గమ్యానికి చేర్చును. విడువడు నిన్ను రాత్రిరంతా ఏడుపొచ్చిన దేవుడు విడిపిస్తాడు. నీ చెయ్యి పట్టి విడచున అలా
ఆలయానికి చేర్చును విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును విడువడు నిన్ను యేసుక్రీస్తు ప్రభు చనిపోయి మూడవ దినాన తిరిగి లేచిన ఈ ఈస్టర్ సండే ప్రపంచంలో 120 దేశాల్లో ఉండే ప్రజలు ఈరోజున ప్రభువా నా కొరకే చనిపోయి తిరిగి లేచినందుకు నీకు వందనాలని స్తుతిస్తూ ఉన్నారు. చనిపోయి తిరిగి లేచిన యేసయ్య చెప్పిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? అమ్మా, ఎందుకు ఏడ్చున్నావు? ఇక మీదటి నువ్వు ఏడవని అవసరం లేదమ్మా అని మానవ జాతికి ఆయన భరోసా ఇచ్చాడు. తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, నువ్వెక్కడున్నా? ఈరోజున గుండె పగిలిపోయి కన్నీళ్లతో బరువెక్కిన గుండెతో ఏం చేయాలో అర్థం కాక నువ్వు కృంగిపోయి ఉన్నావా? దేవుడు నిన్ను ప్రేమిస్తూ అంటున్నాడు, బిడ్డా నువ్వు ఏడవద్దు, నేను సజీవుడను అని ఆయన నీకు భరోసా ఇస్తా ఉన్నాడు. అందుకనే నీ కన్నీటికి నీ ఇంట్లో విలువ లేకపోవచ్చు. నీ కన్నీళ్ళకి నీ చుట్టుపక్కలుండేవారు హేళన చేస్తూ ఉండొచ్చు. నీ కన్నీళ్ళు అందరికీ హేళనగా ఉండొచ్చేమో కానీ ఏసయ్యని ప్రతి కన్నీటి చుక్కను కూడా ఆయన ఒక బాటిల్లో కలెక్ట్ చేశాడంట. నీ ప్రతి కన్నీటి చుక్కకు ఆయన సమాధానం ఇవ్వబోతా ఉన్నాడమ్మా. ఆయనే వారి ప్రతి కన్నీటి, వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. నీ కన్నీటిని దేవుడు త్వరలోనే తుడిచేస్తాడు. అలాగనే మనందరం కళ్ళు మూసుకొని కూర్చొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మీ మధ్యకు హోలీ కమ్యూనియన్ తీసుకురాబోతుంది, వస్తూ ఉంది. భయముతోనూ భక్తితోనూ అందరూ కళ్ళు మూసుకోండి. దిక్కులు చూడొద్దు, ఎవ్వరి వైపు చూడొద్దు. నేను నా ప్రభు యేసయ్య నా కొరకు చనిపోయి నా కొరకు ప్రాణం పెట్టాడు అని జ్ఞాపకం చేసుకోవడానికి ఈరోజున మనం హోలీ కమ్యూనియన్ తీసుకోబోతా ఉన్నాం. ఎంతమంది బాప్తిస్మం పొందారో మీరందరూ సిద్ధపడండి. యేసు శరీరముగా, యేసు రక్తముగా తీసుకుంటున్నటువంటి ఈ బల్ల
బైబుల్ చెప్తా ఉంది, నన్ను తినువాడు నా మూలముగా జీవించును, నన్ను తినువాడు నిత్య జీవము గలవాడు, నన్ను తినువాడిని నేను అంచె తినుమన లేపుతానన్నాడు. దేవుని మూలంగా బ్రతకాలి అంటే మనం ప్రభు బలలో పాలు పొందాలి. అంతేకాదు, చనిపోయిన తర్వాత దేవుడు ఎవరిని లేపుతానన్నాడు తెలుసా? ఎవరైతే నా శరీరాన్ని నా రక్తాన్ని తింటారో త్రాగుతారో, అంటే ఈ హోలీ కమ్యూనియన్లో ఎవరైతే పాలు పొందుతున్నారో వారిని దేవుడు చనిపోయిన ఒక రోజున మరలా లేపే రోజు ఉంది. ఆ రోజున పునరుద్ధానాన్ని మీరు చూస్తారు. అందుకనే అందరూ కళ్ళు మూసుకుంటుండగానే బ్రదర్స్ అందరూ మీ దగ్గరికి హోలీ కమ్యూనియన్ ఇస్తూ ఉన్నారు. కళ్ళు మూసుకోండి, దిక్కులు చూడదు, బాప్తిస్మం పొంది మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకున్నవారు బల్ల కోసం సిద్ధపడండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర క్రొత్త నిబంధన వలన నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయుడని చెప్పాను. తండ్రి, నీ శరీరాన్ని బట్టి నీ రక్తాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్న మేము, నిన్ను తింటున్న మేము, నీ వలె నీ కొరకు జీవించే కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఎంతమంది బాప్తిస్మం పొంది మీ హృదయాన్ని పరీక్ష చేసుకున్నారు? మీ చేతులు ఎత్తి చూపించండి. మీ దగ్గరికి త్వర త్వరగా ప్రభు బల తీసుకురాబడుతుంది. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా తీసుకోండి. త్వరగా ఆ కార్యక్రమం అయిపోతే తర్వాత కార్యక్రమంలోనికి వెళ్తాం. Oh,
స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ బలులో పాల్పొంది గొప్ప ఆధిక్యత భాగ్యము మాకందరికీ అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. ఇంకా ఈ భాగ్యం ఎంతమందికి లేదో వారందరికీ దయచేయండి. ఎవరైనా యోగ్యంగా పాల్పొందినట్లయితే క్షమించి నీ కల్వరి రక్తంలో శుద్ధీకరించమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దయచేసి కూర్చోండి. అందరూ అయిపోయింది కదండి, బ్రదర్స్ వచ్చేస్తే సరిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. సో ఈరోజున మనం ఈ విధంగా ఈస్టర్ సర్వీస్ మన మిరాకల్ సెంటర్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి కృపనిచ్చిన దేవాది దేవునికి మొట్టమొదటిగా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈ రోజున మన మధ్యన ప్రముఖులైన వారు మరి వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి మనకి ఎంతో ఆత్మీయులు, ఎప్పుడు మనకి అందుబాటులో ఉండేవారు మన మధ్యన ఈ రోజున ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయం. సో ఈ రోజున ప్రేమతో వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉండగా మనందరం కలిసి వారి కొరకు ప్రార్థన చేస్తాం ఈ రోజున. కనుక ఈ రోజున మొట్టమొదటిగా మరి విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీమతి బొత్స ఝాన్సీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దామండి అందరూ కూడా. అదేవిధంగా మనందరికీ తెలిసినటువంటి మన ప్రియులు మరి విశాఖ పార్లమెంట్ సభ్యులు తూర్పు నియోజకవర్గం అభ్యర్థి శ్రీ ఎంవివి సత్యనారాయణ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బిగ్గరగా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దామండి, చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మన మధ్యన ఈ విధంగా మరి రాజకీయ ప్రముఖులు కూడా ఉండడం మరి ఈ రోజున మన చేత ప్రార్థన చేయించుకోవడానికి అని చెప్పి మరి ఈస్టర్ రోజున కూడా దైవ దీవెనలతో వారు ఇక్కడి నుంచి వెళ్ళాలని ఆశతో వారు రావడాన్ని బట్టి ఆహ్వానించినప్పుడు వచ్చినందుకు వారికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరికీ తెలుసు మరి గౌరవనీయులు మరి ఎంవివి సత్యనారాయణ గారు మన మిరాకల్ సెంటర్ ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఆయనలో నేను చూసిన ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఎవరు ఫోన్ చేసినా ఒకవేళ ఆయన బిజీగా ఉండి ఎత్తకపోతే కనుక రిటర్న్ ఆయనే కాల్ చేసి మరలా మాట్లాడుతూ ఉంటారు. సో ఆ విధంగా మన మిరాకల్ సెంటర్లో కూడా చాలామందికి సమస్యలు వచ్చినప్పుడు ఎన్నో రకాలుగా స్పందించినటువంటి వ్యక్తి. సో ఆయన బట్టి నేను దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి మన మధ్యన ఉన్నటువంటి మరి విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్థిగా ఉన్నటువంటి మరి శ్రీమతి బొత్స ఝాన్సీ గారు, ఆమె గురించి చెప్పడానికి కొత్తగా ఏం చెప్పనవసరం లేదు కదా, అందరికీ తెలుసు. సో ఈసారి విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు. సో ఆమె గురించి కూడా మనందరం నిండు మనసుతో ప్రార్థన చేయాలని మరొకసారి కోరుకుంటా ఉన్నాను. ఈ సమయంలో ఒక 2 మినిట్స్ శుభాలు కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ సోదరి సోదరు మనందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఒక్క గొప్ప రోజుని మనం ఇంత ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నన్ను కూడా మీలో ఆహ్వానించి మీలో ఒక్కడిగా ఈ వేదిక మీద నన్ను పంచుకోనించుకో చాలా సంతోషంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ దేవుడు మనందరినీ కూడా చల్లగా కాపాడాలి, చల్లని చూపులు ఉండాలి, మనందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడు ఆశీస్సులు మనందరికి ఉండాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. అదేవిధంగా మరి మన మధ్య ఉన్నటువంటి బొత్స ఝాన్సీ గారు కూడా శుభాలు తెలియజేయాలని కోరుతా ఉన్నాను. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఎప్పుడో
మనందరం కూడా తిరిగి లోకరక్షకుడైన జీసస్ మళ్ళీ ఉద్భవించిన రోజు కాబట్టి వేళ పునరుద్ధరణ దినోత్సవాన్ని ఈశ్వరుని వేడుకల్ని ఇక్కడ ఘనంగా మిరాకిల్ సెంటర్ వారి ఆధ్వర్యంలోని గౌరవ మరి దైవజన సమ్మానులు సామ్యుయల్ కర్మజీ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటూ తిరిగి లోకరక్షగా ఉన్న జీసస్ మనందరికీ మళ్ళీ ధైర్యాన్ని స్థైర్యాన్ని ఏదైతే వారు సిలువేసినప్పుడు 7 వాక్యాలు చెప్పారు ఆ వాక్యాల్లోని మొదటి వాక్యం మరి వచ్చినప్పుడు మరి దైవజనులు వారు చెప్పున్నారు మీరు నా గురించి ఎందుకు వేచి ఉన్నారు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఈరోజు మళ్ళీ మీ అందరి కోసం నేను ఇక్కడ ఉన్నానమ్మా అని చెప్పేసని ఒక ప్రేమ వాక్యాలతో ఈరోజు మళ్ళీ తిరిగి పలికి స్త్రీలు ఏదైతే ఈరోజు లేపనము తైలంతో క్రీస్తు సమాధి దగ్గర వారు చూస్తుంటారు లేగిసి వెళ్ళేటప్పటికి కనిపించకపోతే దేవదూతలైన స్త్రీలు మీరెవరి గురించి వెతుకుతున్నారు సమాధి దగ్గర నుంచి ఈరోజు బతికి ఉన్నవారు వారు తిరిగి మీ దగ్గరికి వచ్చి చూస్తారని వెతుకుతున్నారా అని చెప్పేసి అని ప్రశ్నిస్తే మీకోసం ఎప్పుడో ప్రభు వే బయటికి వచ్చారు మీ రక్షకుడిగా మళ్ళీ తిరిగి వెలిసారని చెప్పిన శుభ సందర్భం ఈరోజు నిజంగా అందరికీ కూడా ఒక పండుగ రోజు వేడుక రోజు ప్రపంచవ్యాప్తంగా ఇది వేడుక రోజు అని చెప్పేసని ఇట్లాంటి శుభ సమయంలో మాకు కూడా మీరు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటూ మరి ఎప్పుడు కూడాను ఏదైతే అందులో ఒక వాక్యం ఇవాళ రాజకీయ ప్రస్తావన కాదు కానీ పాలకుల గురించి కూడా 7 వాక్యాల్లోని చివరి వాక్యంగా సమాధి అయినప్పుడు పాలకుల గురించి కూడా ప్రార్థన చేయండి అని ఒక మాట అంటారు మరి ఆ విధంగా చేయడం వల్ల ఏన చేస్తున్న ప్రభువులు ప్రజల పట్ల ప్రేమతో ఉండాలి విశ్వాసంతో ఉండాలి వారి తాలూకు కష్టాలని చూడాలి సర్వీసులోనే దైవం ఉంటుంది దేవుడు ఆ విధంగానే రక్షకుడిగా ఉంటాడని చెప్పేసని ఆ మాటలు కూడా చేసిన దాంట్లో ఈరోజు మరి మీ ద్వారా కోరుతున్నాను మరి వైఎస్ఆర్ పార్టీ తరపున ఈరోజు సత్యనారాయణ గారు ప్రస్తుత ఎంపీ గారు ఎమ్మెల్యేగా మరి వారు కూడా మరి పోటీ చేస్తున్నారు ఈస్ట్ నుంచి అలాగే నాకు మరి ఈసారి మెట్టినీళ్ళు విజయనగరం ఎంపీగా నేను చేశాను పుట్టినీళ్ళు విశాఖపట్నం కూడా ఈరోజు నాకు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్ర పాలకులైన వారు మరి నాకు సెలవు ఇచ్చారు ఇక్కడ ఎంపీగా మా పోటీ చేయడానికి పార్టీ నుంచి మరి నేను కూడా చిన్నప్పటి నుంచి నేను నా చదువులు చదువుకోవడం మరి ప్రత్యేకించి ఆశ్రమంలో కానీ అలాగే ఎక్కడ మారుశాలలో కానీ ఇవంతా కూడా నాకు ఒక సెంటిమెంట్గా ఏ కార్యక్రమం చేసినా లాస్ట్కి నాకు పిల్లలు పుట్టినప్పుడు కూడా బాబు పుట్టినప్పుడు కూడా చాలా ఇబ్బంది అయితే నేను అమ్మ మేరీ మాత ముందు నిలబడి క్యాండిల్ వెలిగించి ప్రేయర్ చేసిన తర్వాత నాకు సుఖ సంతానం నాకు బా పుట్టడం నాకు సెంటిమెంట్గా కూడా నేను ఏ కార్యక్రమం చేసినా తప్పనిసరిగా మీ బ్లెస్సింగ్స్ తీసుకొని నేను ముందుకు వెళ్ళడం అలవాటు ఈరోజు ఒక పవిత్రమైన రోజు అవకాశం నాకు కానీ సత్యనారాయణ గారు కానీ ఇచ్చారు తప్పకుండా మరి వీరే కాకుండా విశాఖపట్నంలో మరి రేపు వైఎస్ఆర్ పార్టీ తరపున పోటీ చేస్తున్న ప్రతి ఒక్క శాసనసభ్యులకి అందరికీ కూడా ఈ రాష్ట్రంలోని మరి మీ ద్వారా ఆ జీసస్ తాలూకా శక్తినిచ్చి మా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మరింత సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించమని మరి నేను ఆ వాక్యంలో భాగంగా మిమ్మల్ని అర్థిస్తున్నాను మరి మీ అందరినీ కలుసుకున్నందుకు ప్రేమతత్వంతో మరింత ఇట్లాంటి ప్రశాంతమైన వాతావరణంతో ఒక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఈరోజు జరుపుతున్న మరి సామ్యుల్ గార్గే గారికి మనస్ఫూర్తిగా మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు
థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో అద్భుతమైన మాటలు తెలియజేసినటువంటి పెద్దలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా విశాఖపట్నంలో అతిపెద్ద చర్చ్ మిరాకల్ సెంటర్, ఆల్మోస్ట్ 7,000 మంది కంటే ఎక్కువ మంది సభ్యులు ఉంటారు. అదేవిధంగా విశాఖపట్నంలో సుమారుగా ఒక 1800 చర్చెస్ ఉన్నాయి. సో వారందరూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగనే రాబో దినాల్లో క్రైస్తవులకు ఎన్నో అవసరాలు ఉన్నాయి, అవసరాలన్నీ కూడా తీర్చబడేలాగా మీరు పనిచేస్తారని నమ్ముతున్నాను. ఎందుకోసమంటే ఎవరైతే కులాన్ని మతాన్ని చూడకుండా పనిచేస్తారో అటువంటి వారు మన రాష్ట్రానికి అవసరం. సో కనుక రాబో దినాల్లో క్రైస్తవులకి ఇంకా మేలు జరగాలని ఆశిస్తూ నిండు మనసుతో మనందరం కూడా మన రెండు చేతులు పైకెత్తి వారి కొరకు ప్రార్థన చేద్దామండి. అందరం కూడా ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి, బైబిల్ చెప్తా ఉంది మీరు నెమ్మదిగా సుఖంగా ఉండే నిమిత్తము రాజుల కొరకు అధికారుల కొరకు మీరు ప్రార్థన చేయండి అని ఉంది. అందుకని మనం చేతులైతే ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మనం సుఖంగా బ్రతకాలంటే మనల్ని పరిపాలించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మీకు దేవుడు ఎలా ప్రేరేపిస్తే అలా ప్రార్థన చేయండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఈస్టర్ దినాన ప్రభువా నీ సన్నిధిలో నిలవబడినటువంటి నాయన ప్రియమైన బిడ్డలు ఇద్దరిని మీ పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకున్నాం. నాయన విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీమతి బొత్స ఝాన్సీ గారిని, అదేవిధంగా నాయన ఇదిగో నాయన తండ్రి మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాయన తూర్పు నుంచి ఉన్నటువంటి ఎంవివి సత్యన్న నారాయణ గారిని యేసు నామంలో ఆశీర్వదిస్తున్నాం తండ్రి. వారికి శుభం కలుగునుగాక, నీ చిత్తానుసారంగా వారిని గెలిపించి గొప్ప చేయమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. గాడ్ బ్లెస్ యూ అండి. గాడ్ బ్లెస్. సో ఈ సమయంలో మనకి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, ఒక అనౌన్స్మెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా గమనించాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మనకి టైం కరెక్ట్గా సరిపోతుంది, ఇంకో 15-20 మినిట్స్లో మనం తప్పనిసరిగా ముగించుకుంటాము. ఈ అనౌన్స్మెంట్స్ చేస్తున్నటువంటి సమయంలోనే ఫుడ్ కూపన్స్ అన్నీ కూడా బ్రదర్స్ త్వరగా వెళ్ళి ఇచ్చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క కూపన్ తీసుకోండి తప్పనిసరిగా. కొంచెం సిస్టమేటిక్గా ఉంటుందని తప్ప ఇంకొకటి కాదు. ఏమీ అనుకోకండి కూపన్స్ ఇస్తున్నారు ఏంటి అని చెప్పి, ఎందుకంటే ఇన్ని వేల మంది కనుక అందరికీ ఒక్కొక్క కూపన్ అందితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇచ్చాము. సో చిన్నపిల్లలకి కూడా కిడ్స్ కూపన్స్ ఉన్నాయి, అవి కూడా ఇస్తారు. అందరూ కూడా తప్పనిసరిగా తీసుకోండి. అలాగనే అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి, ఏ ఒక్కరు కూడా ఇక్కడ నుంచి తినకుండా వెళ్ళొద్దు. అందరూ కూడా తప్పనిసరిగా బ్రేక్ఫాస్ట్ చేయండి, ఎందుకంటే ఇది ఫ్యామిలీ బ్రేక్ఫాస్ట్ టైం కదా. ఇన్ని వేల మంది కలిసి ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ చేయడం అనేది చాలా సంతోషకరమైనది కదా. ఇప్పుడు కాదు, ఎవరు లేచిపోకండి, ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం అయిన తర్వాత. ఓకే, సో ఇప్పుడు కూపన్ తీసుకొని దగ్గర ఉంచుకోండి అంతే, తర్వాత చెప్తాను ఏం చేయాలో. ఓకే, ఇంకా ఫుడ్ అది అరేంజ్ చేయలేదు, అందుకోసం మనం వెళ్ళినా ఏమి ఉండదు. కనుక జాగ్రత్తగా మీరు ఇక్కడే కూర్చోవాలని మరొకసారి మీకు మనవి చేస్తున్నాను. సో బ్రదర్స్ కూపన్స్ ఇస్తూ ఉండగా అందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క కూపన్స్ తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈ సమయంలో కొన్ని అనౌన్స్మెంట్స్ అవి ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. అలాగనే ఈ యొక్క అనౌన్స్మెంట్స్ చేస్తున్న సమయంలో ఎవరైతే సాక్ష్యం చెప్పాలి అని అనుకుంటున్నారో వారు దయచేసి వేదిక మీదకి వచ్చినట్లయితే చిన్న సాక్ష్యం చెప్పడానికి ఎక్కువ టైం లేదు, 2 నిమిషాల్లో దేవుడు మీ జీవితంలో చేసిన సాక్ష్యాన్ని చెప్పడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. త్వరగా వస్తే బాగుంటుంది. అదేవిధంగా మన మిరాకల్ సిటీ గురించి ప్రార్థన చేయండి. పని జరుగుతూ ఉంది, మెల్లమెల్లగా జరుగుతూ ఉంది, అది ఇంచుమించుగా 2 ఇయర్స్ ప్రాజెక్ట్ కనుక చాలా ధనం మనకి కావాలి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించే కొద్దీ కూడా మిరాకల్ సిటీ కొరకు మీరు ఇవ్వాలి అనుకుంటే మీ మధ్యలోనికి కవర్స్ కూడా వస్తూ ఉన్నాయి. మీరు ప్రార్థన చేసుకొని దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఆనాడు దైవ జెండైన మోషే అనౌన్స్ చేసినప్పుడు ఏ విధంగా వారు బంగారమును వారి దగ్గర ఉన్న విలువైనవన్నీ కూడా దేవుని మందిరం కొరకు చాలు అన్నంత వరకు ఇచ్చారని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే నేను నా బెస్ట్ ఇస్తూ ఉన్నాను, నేను నా దగ్గర ఉన్నది ఇవ్వటానికి దేవుడు కృపనిచ్చాడు, నేను కూడా ఇచ్చి మిమ్మల్ని కూడా ప్రేరేపిస్తూ ఉన్నాను. మనమే దేవుని యొక్క ఇంటిని కట్టాలి. సో అందుకోసమని దేవుడు మిమ్మల్ని ప్రేరేపించే కొద్దీ ఈరోజు మీరు కవర్స్ తీసుకొని కమింగ్ సండే మీరు చర్చ్కి వచ్చినప్పుడు ఆ కవర్స్లో మీరు దేవుని మందిరం కొరకు దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ఇవ్వచ్చు. ఎందుకంటే 1 ఏకర్ ప్లెంత్లో మనం చర్చ్ కడతా ఉన్నాము. సో కనుక మిరాకల్ సిటీ చాలా హై క్వాలిటీతో దాన్ని మనం నిర్మించడం అనేది జరుగుతుంది. పదే పదే ఈ విధంగా మనం ఇక్కడ కోటాలు ఏర్పాటు చేసుకోవడానికి చాలా ఖర్చు అవుతూ ఉంది, లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. మనకి సొంత క్యాంపస్ ఉంటే స్పెషల్ ప్రోగ్రామ్స్ చక్కగా అక్కడికి వెళ్ళి ఎంతో చక్కగా దాన్ని మనం
చేసుకోవచ్చు. కనుక దయచేసి ఈ విషయాన్ని గమనించాలని మరొకసారి మీకు అందరు తెలియజేస్తున్నాను. త్వరగా మిరాకల్ సిటీ కట్టబడేలా ప్రార్థించండి. అలాగనే టౌన్లో కూడా మేబీ ఇంకొక 4 నుంచి 6 వారాల్లో ఆ టౌన్లో కూడా చర్చ్ ప్రారంభించబడుతుంది. ఇంకొక 3 ఆరాధనలు మీకు ఇసుకతోట ఆ ప్రాంతంలో ఒక కన్వెన్షన్ సెంటర్లో ఆరాధనలు ప్రారంభించబోతా ఉన్నాము. సో విశాఖపట్నం ఆ టౌన్లో ఉండేవారికి కూడా శుభవార్త. అంతేకాదు ఇప్పుడు ప్రస్తుతానికి ఎండాడ మిరాకల్ సెంటర్లో 4 ఆరాధనలు జరుగుతున్నాయి. అలాగనే విశాలాక్షినగర్ మిరాకల్ సెంటర్లో ఉదయం 5:30 గంటలకు ఒక ఆరాధన జరుగుతుంది. ఎవరైనా విశాలాక్షినగర్ పరిసర ప్రాంతాల్లో ఉండేవారు ఎర్లీ మార్నింగ్ 5:30కి విశాలాక్షినగర్ మిరాకల్ సెంటర్కి మీరు రావచ్చు. 7 గంటల నుంచి ఎండాడ మిరాకల్ సెంటర్లో ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఎండాడలో ఉన్న మిరాకల్ సెంటర్ సరిపోవట్లేదు. ప్రవాహం వల్లే ప్రజలు వచ్చి ఎప్పటిలాగనే ఇరుక్కొని కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ 4 ఆరాధనలు జరిగినా అందుకని ఇప్పుడు టౌన్లో కూడా ఇంకొక 2-3 ఆరాధనలు ప్రారంభిస్తూ ఉన్నాం. సో కమింగ్ డేస్లో సండే 8 సర్వీసెస్ జరుగుతాయి. ఎలా జరుగుతాయో మీరే చూస్తారు. ఓకే, సో కనుక వాటి నిమిత్తం మీరు అందరూ కూడా ప్రార్థించండి. చక్కగా దీవెనకరంగా విశాఖపట్నంలో ఉన్న 600,000 మందికి దేవుని యొక్క ప్రేమను ప్రకటించి అద్భుతమైన మిరాకల్ సిటీ కట్టబడేలాగను కూడా మీ ప్రార్థనలో భారంతో జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి ఇంత ఖర్చు పెడుతున్నందుకు ఇద్దరు 3 సహోదరులు ఎంతో భారంతో ప్రేమించి ఈ యొక్క ఏర్పాట్ల కొరకు వారికి తోచిన విధంగా బ్రదర్ ఇది దీనికోసం ఖర్చు పెట్టండి అని ఇచ్చినటువంటి కుటుంబాలను కూడా దేవుడు దీవించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అదేవిధంగా మీ అందరూ కూడా ఈ యొక్క సంఘంలో సభ్యులుగా మీరు ఈ మందిరం కొరకు ప్రార్థించాలని భారంతో ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను. అంత మాత్రమే కాకుండా మీరు మిరాకల్ ఫ్యామిలీగా మీరు కూడా చేర్చబడాలని అనుకుంటే మీరు ఏ సంఘానికి చెందని వారైతే మేము కూడా దేవుని యొక్క ఇంటిలో ఎదగాలి అనుకుంటున్నామో, మాకు ఒక కుటుంబం కావాలి అనుకుంటున్నామో, మాకు మిరాకల్ ఫ్యామిలీ కావాలి అనుకున్నట్లయితే ఇన్ని వేల మందిగా ఉన్నటువంటి అతిపెద్ద కుటుంబంలోనికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. సండే మీరు చర్చ్కి వచ్చినప్పుడు మీరు అప్లికేషన్స్ తీసుకొని ఫిల్ చేసి ఇచ్చినట్లయితే మీకు మిరాకల్ సెంటర్ ప్రివిలేజ్ మెంబర్షిప్ కార్డు కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో ఇప్పటికి ఇన్ని వేల మందిగా ఉన్నటువంటి మిరాకల్ సెంటర్లో మీరు కూడా జాయిన్ అవ్వండి. అలాగే పట్టించుకుంటారా అంటే ఆల్రెడీ మిరాకల్ సెంటర్కి వస్తున్న వారిని అడగండి ఎంత పట్టించుకుంటామో, ఎలాగ వారి గృహాలకు వెళ్తామో. చిన్న పెద్ద అనే తేడా ఉండదు, పేద గొప్ప అనే తేడా ఉండదు. సో వీలు కలిగినంత వరకు మమ్మల్ని మీరు వీలైనప్పుడు రండి అన్న అన్నప్పుడు అందరింటికి కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది. అందరినీ కూడా పట్టించుకోవడం అనేది జరుగుతుంది. సో కనుక ఎన్ని వేల మంది ఉన్నారో అలాగే మనకి అంతమంది క్రూ మెంబర్స్ కూడా ఉన్నారు, స్టాఫ్ కూడా ఉన్నారు, పరిచారకులు కూడా ఉన్నారు. సో కనుక ఈ విషయాన్ని గమనించండి. ఎవరైనా చేర్చబడాలంటే ఈ పెద్ద కుటుంబంలో మీరు కూడా సభ్యులుగా చేర్చబడాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే నిన్నటి దినాన్ని కూడా సుమారుగా 47 మంది యేసుక్రీస్తు ప్రభువుని సంతరక్షకుడిగా అంగీకరించారు. అందులో ఎక్కువ మంది యవనస్తులే ఉన్నారు. వారిని బట్టి కూడా నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సో ఈ రోజున ఫస్ట్ టైం వారు ప్రభు యొక్క బల్లలో పాలు పొందడం అనేది కూడా జరుగుతూ ఉంది. అలాగే రాబో దినాల్లో ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఇంకొక 10-15 డేస్లో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాం, ఓన్లీ ఫర్ టీనేజ్ గర్ల్స్. అంటే 13 నుంచి 19 ఇయర్స్ ఉండే గర్ల్స్ కోసం ఎటువంటి లైవ్ ప్రోగ్రామ్ ఉండదు, ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నామో. అలాగే టీన్స్ ఎవరైతే బాయ్స్ ఉన్నారో వారి కోసం కూడా స్పెషల్ ప్రోగ్రామ్ ఒకటి మిరాకల్ సెంటర్లో కండక్ట్ చేస్తూ ఉన్నాము. అలాగే పేరెంట్స్ మీట్ కూడా ప్రత్యేకంగా కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా అత్యవసరమైన సమావేశం అని మేము అనుకున్నాము, కనుక దాని గురించి త్వరలోనే మీకు అనౌన్స్ చేస్తాం. తప్పనిసరిగా మీ టీనేజ్ గర్ల్స్ని మీ టీనేజ్ బాయ్స్ని సెపరేట్గా మీటింగ్స్ ఉంటాయి, కనుక ఆ టైంలో మీరు అవైల్ చేసుకొని మీరు రావాలని మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను దీవించునుగాక. అదే రీతిగా ఇప్పుడు మనకి కొంతమందికి పేర్లు పెట్టే కార్యక్రమం ఉంది. దానికంటే ముందుగా మన మధ్యన మరి కోవిడ్ సీజన్లో ఎంతోమంది డాక్టర్స్, మెడికల్ సిబ్బంది అద్భుతంగా సర్వీస్ చేశారు కాబట్టి వేలాది మందికి అనేక రకాలుగా సహాయం అందింది. సో అందులో ఒకరు ఎవరంటే ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి స్టెల్లా. దేవుడు తను ఎంతో ప్రేమించి చక్కని మంచి భర్తను ఇచ్చాడు. అలాగనే ఈ సంవత్సరం చక్కని బిడ్డను కూడా ఇచ్చాడు. తను ఒక 2 నిమిషాలు సాక్ష్యం చెప్పాలని ఆశపడుతూ ఉండగా ఈ సమయం తనకి ఇవ్వబడుతుంది. మైక్ ఉన్నా దేవుని నామానికి వందనాలండి. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ వందనాలు. మన సాక్ష్యం ఏంటంటే గత కొన్ని రోజుల క్రితం మరి బేబీ బాయ్కి జన్మనివ్వడానికి దేవుడు కృప చూపించారు. మరి బిడ్డ పుట్టుకతోనే హై రిస్క్తో పుట్టాడు. మరి కాంప్లికేషన్స్ అయితే ఏమీ లేవు, కానీ మరి మెడలో పేగులు వేసేసుకోవడం, లోపల ఏమో నీరు తాగేసి మరి మోషన్ తాగేయడంతో అది లంగ్స్కి పట్టేసింది. అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా సిజరీన్ ప్లాన్ చేశారు. మరి బేబీ సిజరీన్ ప్లాన్ చేసి తీసిన వెంటనే నాకు చూపించారండి. నాకు మత్తులో నాకు అసలు బేబీ నేను మొహం కూడా చూడలేదు.
మరి వెంటనే 12:30 ఆ టైంలో మిడ్ నైట్ వెంటనే మెడికవరీ షిఫ్ట్ చేశారు అక్కడ జగదాంబ మెడికవరీకి. మరి అక్కడ షిఫ్ట్ చేసిన తర్వాత మరి బేబీ కండిషన్ అయితే అసలు బాగాలేదు. ఇక్కడే సగం వాటర్ తీశారు. తీసిన వెంటనే కూడా ఇదిలా అది వెంటనే తీసిన వెంటనే అది ఊపిరి తీసుకునేటప్పటికి లంగ్స్లోకి వెళ్ళిపోయింది. లంగ్స్లోకి వెళ్ళి వెళ్ళడంతో ఇంక బేబీ ఇంకా కండిషన్ అయితే ఇంకా పూర్తిగా ఇంకా చెప్పేశారు హై రిస్క్ ఇంకా బేబీ చెప్పలేము ఓపు అయితే మీరు ఉంచుకోవద్దు అని చెప్పేసి అన్నీ చెప్పారంట. ఆ విషయం నాకు ఏది తెలీదు. మరి నేను ఒక దగ్గర బేబీ ఒక దగ్గర అలా 10 డేస్ ఉన్నాను. నేను బేబీ మొహం కూడా 10 డేస్ తర్వాత చూశాను. మరి వెంటనే వెళ్ళిన వెంటనే వెంటిలేటర్ మీద పెట్టి ఒక 3 ఇంజెక్షన్స్ ఇచ్చారండి. కేజీకి ఒకటి చొప్పున 3 కేజీలకు 3 ఇంజెక్షన్స్ డైరెక్ట్గా లంగ్స్లోనే పెట్టారంట. నేనేమనుకున్నానంటే ఈయనతో చెప్తున్నప్పుడు తర్వాత ఈ బేబీ ఇంకో ఒక 5 డేస్లో ఇంకా రూమ్ షిఫ్ట్ అవుతాడు అని చెప్తున్నప్పుడు ఈయన నాకు చెప్పారు ఇలా లంగ్స్లోకి డైరెక్ట్గా ఇంజెక్షన్స్ ఇచ్చారని. నేనేమనుకున్నానంటే బాటిల్లో పెట్టిస్తారేమో అనుకున్నాను తప్ప డైరెక్ట్గా లంగ్స్లోకి ఇస్తారని నాకు తెలియదు. అలా 3 ఇంజెక్షన్స్ డైరెక్ట్గా లంగ్స్లోకి ఇచ్చి వాళ్ళు అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ లంగ్స్లోకి ఇచ్చిన ఇంజెక్షన్ ద్వారా హార్ట్కి కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. మేమైతే చెప్పలేము. ఇంజెక్షన్స్ ఇస్తున్నప్పుడు కూడా ఏదైనా అవ్వచ్చు అని చెప్పేసి అన్నారు. మరలా 3 డేస్ అబ్జర్వేషన్లో పెట్టారు వెంటిలేటర్ మీద. 3 డేస్ తర్వాత దేవుడు మహాకృపను బట్టి వెంటిలేటర్ ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత ఆక్సిజన్ మీద పెట్టి ఇంకా అలాగా వితిన్ 10 డేస్లో బేబీ నా దగ్గరికి రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. మరి అక్కడ ఎంతోమంది పిల్లలు ఎన్నో నెలల నుంచి ఉన్నప్పటికీ కూడా ఈ బేబీ వెళ్ళిన 10 రోజుల్లో దేవుడు బయటికి రావడానికి దేవుడి కృపతో పాటు సేవకులు ప్రార్థన అండి. నేనైతే ప్రార్థన చేయలేదు హాస్పిటల్లో ఏ రోజు కూడా. కానీ అన్న అక్క షైన్ సుహాస్ వాళ్ళ ఫ్యామిలీ ప్రేయర్లోనే కాకుండా వాళ్ళ రాష్ట్ర ప్రార్థనలో కూడా చాలా ప్రార్థన చేశారు. నేనైతే అది వర్ణించలేను. మరి అన్న నాకు నేను ఇక్కడ 2015 నుంచి వస్తూ ఉన్నాను. మరి 2019లో నేను క్వైర్కి వచ్చినప్పుడు నాకు ఈ ఫ్యామిలీ 5 సంవత్సరాల నుంచి తెలిసినప్పుడు 5 సంవత్సరాలు ఏ రోజు కూడా నన్ను ఎప్పుడూ కూడా వాళ్ళు చిన్న చూపు చూడడం నా స్థితిని బట్టి కానీ నా స్తోమతను బట్టి కానీ వాళ్ళు చేయలేరు. ఇప్పుడు అన్న చెప్పినట్లుగా పేద దానిక తేడా లేకున్నా నేను చాలా పెద్దన్న అయినప్పటికీ ఏ రోజు కూడా వాళ్ళని తక్కువగా ఏ రోజు నేను చూడలేదండి. పిల్లలు అవ్వచ్చు అక్క అవ్వచ్చు అన్న అవ్వచ్చు చాలా ప్రేమగా మరి ధన సహాయం అవ్వచ్చు మాట సహాయం అవ్వచ్చు. మరి అది హాస్పిటల్కి నేను నా దగ్గర ఉన్న 800తో నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వెంటనే మరుసటి రోజు నేను మేము అడగలేదు మరి అన్నే 10,000 అమౌంట్ ఇది ఖర్చులు కొంచెం నన్ను తీసుకొచ్చేదికి ధాన్యాల అంకుల ద్వారా పంపించారు. ఇలా ఆ 10,000 అని చెప్పలేను ఎన్నో ఎంతో డబ్బు అండి ఇప్పటికీ నాకు. నేను అది వర్ణించలేను. నా కుటుంబం కూడా ఏ రోజు నాకు చేయూతగా రాలేదు. మరి దేవుడికి అన్నీ తెలిసి ఈ కుటుంబాన్ని నా పక్షాన్ని లేవనెత్తాడని నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి అక్క ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు బిడ్డ దేవుడు ఇచ్చి తీసుకునే వాడైతే బిడ్డను ముందు ఇవ్వడం మానేస్తాడు కదా స్టల్లా అని చెప్పేసి అన్నారు. నిజమే అనిపించింది. ఆ మాటను బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతించాను. ఈ బిడ్డ ఈరోజు సజీవంగా ఇక్కడ ఉన్నాడంటే కేవలం దేవుడి కృపతో పాటు నా సేవకులు చేసిన ప్రార్థనేనండి. అందును బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అమ్మ. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నిజంగానే ఆ బిడ్డ బ్రతుకుతుంది అనే ఆశలు కూడా లేవు. డాక్టర్స్ కూడా మొదట అలాగనే చెప్పారు. సో అంత భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడు అద్భుతంగా తన బిడ్డను సజీవుడిగా ఉంచి ఈ రోజున దేవుని సన్నిధిలో నిలబడి సాక్ష్యం చెప్పే కృపను అనుగ్రహించిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రోజున పేరు పెట్టే కార్యక్రమాలు ఉన్నాయండి. దేవుడు చక్కని బిడ్డలను వారికి అనుగ్రహించారు. మన మిరాకిల్ ఫ్యామిలీస్కి మొట్టమొదటిగా డాక్టర్ సిద్ధార్థ చైతన్య అండ్ డాక్టర్ సుధా మాధురి వారి బిడ్డను తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇంకొకరు కూడా ఉన్నారు, బ్రదర్ కే రాజేష్ అండ్ మాధవి గారు. వారి బిడ్డను తీసుకొని రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. అలాగనే గుడివాడ రఘుబాబు అండ్ గుడివాడ రాధిక, వారి బిడ్డను తీసుకొని రావాల్సిందిగా వేదిక మీదకి కోరుతా ఉన్నాము. వీరికి పేర్లు పెడుతున్నటువంటి సమయంలో డాక్టర్ అమృత తను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ యొక్క రఫ్వే ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ బిడ్డ కూడా రావాలని కోరుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈ యొక్క అద్భుతమైన కుటుంబాన్ని ప్రేమించి చక్కని బిడ్డలను అనుగ్రహించాడు. ఇంకా నెక్స్ట్ ఉన్నారా, ఇంకొకరు ఎవరు రండిమా. దేవుడు ఎంతో ప్రేమించి ఇచ్చాడు కనుక పేరు పెట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం.
అందుకనే మనం ప్రార్థనాపూర్వకంగా వారికి పేర్లు పెట్టడానికి సిద్ధపడదాం. ఎందుకంటే పేరు ఎలా పడితే అలా మనం పెట్టకూడదు. చాలా జాగ్రత్తగా మనం ప్రార్థనాపూర్వకంగా పెట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కొన్నిసార్లు బాగుంది కదా అని పెట్టేస్తూ ఉంటాం, కానీ తర్వాత చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మొన్ననే విన్నానమాట, ఒక ఇంట్లో వాళ్ళ బిడ్డ మంచి బుద్ధిమంతురాలుగా ఉండాలని చెప్పి బుద్ధి అని పేరు పెట్టారంట. బుద్ధి అని పేరు పెడితే వచ్చిన వాళ్ళందరూ బుద్ధి ఉందా అని అడుగుతున్నారంట, బుద్ధి లేదా అంటున్నారంట. బుద్ధి ఉందా బుద్ధి లేదా అంటూ ఉంటే మమ్మల్ని తిడుతున్నారా లేకపోతే వాళ్ళు పేరు పిలుస్తున్నారా అర్థం కావట్లేదంట. సో అందుకోసం అని పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో ఈ సమయంలో మనము కూడా ప్రార్థనాపూర్వకంగా చక్కని పేర్లు వారికి పెడదాం. డాక్టర్ సిద్ధార్థ, చైతన్య అండ్ డాక్టర్ సుధారాణి, సుధా, మాధురి, వారిని దేవుడు ఎంతో ప్రేమించి చక్కని కుమారుని వారికి ఇచ్చాడు. నిండు మనసుతో మనందరం కూడా ప్రార్థించేద్దాం. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, ఈ సమయంలో నాయన చైతన్య అండ్ మాధురి వారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి మూడవ సంతానమైనటువంటి నాయన ఈ యొక్క బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు. గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానం అని వాక్యం చెప్తా ఉంది. నాయన ఈ యొక్క ఈస్టర్ సండే వారిని ప్రేమించి వారిని నమ్మి వారికి ఇచ్చిన ఈ బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆ బిడ్డను యేసు నామంలో ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డ జీవితకాలం అంతా నీ కృపాక్షేమము వెంబడించునుగాక, హెల్దీగా యాక్టివ్గా ఉండగలుగుతూ సాయం చేయండి, ఇమ్యూనిటీ దయచేయండి. నాయన వారి బిడ్డల ద్వారా నీ నామమునకు పేరు మెప్పు నాయన ఈ కుటుంబానికి దీవెన కలుగునుగాక. యేసు నామంలో ప్రభా ఈ బిడ్డకు పేరు పెడతా ఉండగా ఈ బిడ్డను దీవించి ఆశీర్వదించండి. నాన్న ఈ బిడ్డకు తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామంలో నైల్ శ్రేయాన్స్ అని పేరు పెడతా ఉండగా ఈ బిడ్డను నాయన తండ్రి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో దీవించమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఏం పేరండి? నైల్ శ్రేయాన్స్. గాడ్ బ్లెస్ యూ. ఎస్, నెక్స్ట్ రాజేష్. రాజేష్ అండ్ మాధురి వారిని ప్రేమించి దేవుడు చక్కని బిడ్డని ఇచ్చాడు. ఆ బిడ్డ కొరకు మనం ప్రార్థించేద్దాం. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన తండ్రి, బ్రదర్ రాజేష్ అండ్ మాధురి వారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి ఇంకొక నాయన తండ్రి కుమారుని బట్టి నీకు వందనాలు. నువ్వు ఇచ్చిన బహుమతిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తల్లిదండ్రులుగా ఈ బిడ్డను నీలో పెంచగలిగి కృప వారికి దయచేయండి. ఈ బిడ్డకు ఆరోగ్యము దయచేయండి. బలముతో నీ కృపలు వర్ధిల్లగలుగుటకు సాయం చేయండి. ఈ బిడ్డను ప్రభువానైనా నీ కొరకునైనా ప్రతిష్ఠించుకోమని అడుచున్నాం. ఈ బిడ్డ ద్వారా నీ నామమునకు మహిమ కలుగునుగాక, ఈ కుటుంబానికి దీవెన కలుగునుగాక. నిజంగా దీవించి వర్ధిల్లింపజేయమని ఈ బిడ్డకు నాయన తండ్రి యేసు నామంలో ఆయన్స్ జాయ్ అని పేరు పెడతా ఉండగా నిజమైన ఆనందముతో నింపమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఏంటండి? అయాన్స్ జాయ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ఎస్, అదేవిధంగా మన మధ్యన మరి బ్రదర్ రఘుబాబు అండ్ రాధిక వారిని ప్రేమించి దేవుడు చక్కని బేబీ బాయ్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. నిండు మనసుతో మనందరం కూడా ప్రార్థించేద్దాం. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ కృపతో నింపి నడిపించండి. ఇదిగో నాయన బ్రదర్ రఘుబాబు అండ్ రాధిక వారిని ప్రేమించి ప్రభువా వారి చేతిలో ఈ బిడ్డను పెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ చిన్న బిడ్డను యేసు నామంలో ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఈ బిడ్డ ద్వారా నాయన నీ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ బిడ్డకు ఆరోగ్యము దయచేయండి, బలము దయచేయండి, మంచి ఇమ్యూనిటీతో నింపండి, వాక్ శక్తితో నింపండి. తల్లిదండ్రులుగా ఈ బిడ్డను నీలో భక్తిలో భయంలో నాయన తండ్రి పెంచగలుగుటకు సాయం చేయండి. మంచి తలాంతులతో ఈ బిడ్డను నింపమని అడుగుచున్నాం. ఈ బిడ్డకు కృప కలుగునుగాక, నీ నామమునకు మహిమ కలుగునుగాక. తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామంలో ఈ బిడ్డకు ఎమాన్యుయల్ శ్రేయాన్స్ రాజ్ అని పేరు పెడతా ఉండగా ప్రభా దేవుడు మనకి తోడు అని నాయన రాజే మనకి తోడు అన్న వాగ్దానం నెరవేర్చమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఎమాన్యుయల్ శ్రేయాన్స్ రాజ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైస్ లార్డ్. కూర్చోండి. పేరు రాశారమ్మా? ఏం పేరు? ప్రైస్ ది లార్డ్. ఇంకొక చక్కని ఒక బిడ్డకు పేరు పెట్టడానికి మనం ఈ సమయంలో సిద్ధపడదాం. తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఇదిగో రామకృష్ణ అండ్ అలైక్య వారిని ప్రేమించి చక్కని బేబీ గర్ల్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. నాయన గర్భఫలం నీ బహుమతిని నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా కుమార్తెలు నగర్నకై చక్కబడిన మూల కంబముల వలె ఉన్నారన్నట్లుగా ఈ బిడ్డ సొసైటీకి ఒక మంచి పిల్లర్లా నాయన తల్లిదండ్రులు పెంచగలుగుటకు సాయం చేయండి. ఈ బిడ్డకు ఆరోగ్యము, జ్ఞానము, నీ యొక్క భద్రత, సమృద్ధి ఈ బిడ్డకు దయచేయండి. ఈ బిడ్డకు శుభం కలుగునుగాక. తండ్రి, నాని బిడ్డను దీవించి ఆశీర్వదించండి. తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామంలో తండ్రి నాయని గానవిక అని పేరు పెడతా ఉండగా నాయన నీ కృపలో బలపరచమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. నాయని గాన్విక, గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి. ఓకే, ఈ సమయంలో వచ్చారమా రండి. సో మన మధ్యన
మరి డాక్టర్ అమృత ఉన్నారు, అద్భుతమైన సాక్ష్యాన్ని ఇక్కడ పంచుకున్నారు. సో కనుక ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడ్డారు కనుక ఈ రోజున మనం ప్రార్థన చేద్దాం. ఈ సాక్ష్యం ఏంటంటే, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ఐఎమ్ డాక్టర్ అమృత. సో తను ఎప్పుడైతే బ్యాచిలర్స్ ఇన్ ఫిజియోథెరపీ కంప్లీట్ చేశారో, ఒక కన్ఫ్యూజన్లో ఉండేది, నేను గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవ్వాలా లేకపోతే ఏదైనా ఒక సొంతగా చిన్న క్లినిక్ స్టార్ట్ చేసుకోవాలని కన్ఫ్యూజన్తో ఉంటున్న సమయంలో ప్రార్థన చేసుకుంటూ వాచ్ నైట్ సర్వీస్కి అటెండ్ అయింది. ఎప్పుడైతే వాచ్ నైట్ సర్వీస్కి అటెండ్ అయిందో అక్కడ నేను చెప్పిన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు తనతో మాట్లాడారు. ఏ విధంగా అంటే, చాలాసార్లు క్రైస్తవులు ఏదో ఒక జాబ్ కోసమే ఎతుకుతూ ఉంటారు, కానీ ఒక మంచి బిజినెస్ చేయాలనే దాని గురించి ఆలోచించరు అని. అప్పుడు సెకండ్ థాట్ లేకుండా దేవుడు నాతో మాట్లాడాడు అనే ఉద్దేశంతో వెంటనే ఓన్గా క్లినిక్ పెట్టాలని, అనేక మందికి అంటే ఒక లాభంతో మాత్రమే కాకుండా ఒక సేవా దృక్పథంతో కూడా ఈ పని చేయాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో చక్కగా ఈ యొక్క మనందరికీ తెలుసు యెహోవా రాఫా అని అంటాం కదా, రొఫెకా అని చెప్పి అంటాం, అంటే నేను స్వస్థపరిచే యెహోవా నేనే అని. అందుకనే రొఫే ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ అన్నది మరి బిడ్డ ప్రారంభించడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు కనుక ఆ బిడ్డను బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారు మన మిరాకిల్ ఫ్యామిలీ. సో ఈ యొక్క బిడ్డ కొరకు మనందరూ నిండు మనసుతో ప్రార్థన చేద్దాం. యవనస్తులైన వారిని ప్రత్యేకంగా దేవుని యొక్క మాట విని ఎవరైతే పనిచేస్తున్నారో అటువంటి వారిని మనం తప్పనిసరిగా ప్రోత్సహించాలి. అందుకనే మరి ఈ సమయంలో మరి అమృత తన క్లినిక్ను దేవుడు ఆశీర్వదించాలని, తన దగ్గరకు వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా ఆరోగ్యంతో వెళ్ళాలని, దేవుని యొక్క రాఫహస్తం వారు చూడాలని మనందరం కూడా చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన డాక్టర్ అమృతను మీ పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకున్నాం. మీరు ఇచ్చిన ఆలోచన బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ రొఫే ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభించుండగా యేసు నామంలో ఈ బిడ్డను ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఈ బిడ్డ యొక్క హస్తాన్ని బలపరచండి. మీ హస్తము, మీ రాఫా హస్తము వేసి ఈ బిడ్డ దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్ నాన్న స్వస్థతతోనూ సమాధానంతోనూ సంతోషంతోనూ వెళ్ళినట్లు దీవించి, తన కష్టార్జితం అనుభవిస్తూ సమాజంలో గొప్ప పేరు సంపాదిస్తూ నీ నామమునకు మహిమను తెచ్చే కృప దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. సో అదే రీతిగా ఈ యొక్క ఫ్లయర్స్ అన్నీ కూడా ఇక్కడ ఇస్తూ ఉన్నారు. మన మిరాకిల్ ఫ్యామిలీస్ అందరూ కూడా వీటిని తప్పనిసరిగా తీసుకోండి. ఇందులో డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి, ఎన్ని రకాలైనటువంటి సేవలు ఇక్కడ ఉన్నాయో, సర్వీసెస్ ఉన్నాయో అన్నవి. తప్పనిసరిగా మిరాకిల్ ఫ్యామిలీ అంటే మనం తప్పనిసరిగా ప్రోత్సహించాలి. ఇందులో నాకేం పార్ట్నర్షిప్ లేదు, ఎటువంటి కమిషన్ కూడా లేదు, ఎందుకంటే చాలామందిలో దయ్యం దూరిపోతాడు అంటున్నాయి. సో అందుకోసమే మరలా ఇలా చెప్తా ఉన్నాను, మన మిరాకిల్ ఫ్యామిలీ అంతే, ఇందులో నాకు రూపాయి కూడా లేదు. బట్ మిరాకిల్ ఫ్యామిలీలో ఎవరున్నా సరే మీ మెంబర్షిప్ కార్డ్ చూపిస్తే కనుక ఇందులో 25% కంటే ఎక్కువ డిస్కౌంట్తో మీకు మంచి సేవలు కూడా అందిస్తారు. ఈ కార్డుని తీసుకోండి, ప్రార్థించండి, మీకు అవసరమైనప్పుడు అందరూ కూడా దర్శించండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. యా, సో ఇది కానుకల సమయము. ఈ సమయంలో ప్రత్యేకమైన పాట పాడుతూ ఉండగా, పాటలు పాడుతుండగా కానుకలు స్వీకరించబడతాయి. చాలామంది ఏమంటున్నారంటే, బ్రదర్ మా దగ్గరికి చాలామంది రావట్లేదు అంటున్నారు. సో అందుకని క్రూ మెంబర్స్ అందరూ కూడా అందరి దగ్గరికి వెళ్ళండి, దయచేసి గమనించండి. ఇది కానుకల సమయం కనుక మీ కానుకలు దశంభాగాలు దేవునికి సమర్పించండి. పాట పాడుతూ ఉండగా ఆన్లైన్లో దేవునికి సమర్పించవచ్చు, అలాగనే గూగుల్ పే ఫోన్పే ద్వారా సమర్పించవచ్చు. అలాగనే ఎవరైనా మిరాకిల్ సిటీకి ఇవ్వాలనుకున్నా సరే 70 70 800 800 అనే నెంబర్కి కూడా మీరు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అలాగనే కానుకలు ఇవ్వాలనుకున్న వారు గూగుల్ పే ఫోన్పేని యూస్ చేయొచ్చు. అలాగనే మీకు ఇవ్వబడిన కవర్లు యూస్ చేయొచ్చు. ప్రత్యక్షంగా కూడా ఈ యొక్క ఈస్టర్ కానుకలు దేవునికి సమర్పించండి.
యేసు రాజు లేచినాడు, మరణం గెలిచి లేచినాడు, మృత్యుం జయమై లేచినాడు, సమాధి గెలిచి లేచినాడు, మరణ పిశాచిని మింగి వేసి యేసు రాజు లేచినాడు, మనుషుల మనసులు రకలు వేసి యేసు రాజు లేచినాడు, కరగని జీవం వారికి దొరికెను యేసు రాజు లేచినాడు, కరగని స్వాస్థ్యము దిలువిగా దొరికెను యేసు రాజు లేచినాడు,
ప్రముఖ సమాధి పైన పెద్ద రాతిని ఉంచిరి భటులు ప్రైజ్ ద లార్డ్. మనం ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుంటాం, అలాగే కూర్చోండి, అప్పుడే లేవకండి. అయిపోయిన తర్వాత అందరికీ కూపన్స్ ఇచ్చాం కనుక ఇటువైపుగా ఉన్నవన్నీ కూడా ఓన్లీ ఫర్ లేడీస్. ఇటువైపు బీచ్ సైడ్ ఉన్నటువంటి కౌంటర్స్ అన్నీ కూడా లేడీస్ కోసం, ఇటువైపుకు ఉన్నాయన్నీ కూడా ఓన్లీ ఫర్ బ్రదర్స్. అండ్ మధ్యలో టీ కౌంటర్ ఉంది, అది ఎవరన్నా వెళ్ళి అక్కడ టీ తీసుకోవచ్చు. సో మీకు ఇవ్వబడినటువంటి కూపన్ చిన్నపిల్లలకి తప్పనిసరిగా వృధా చేయకండి, అందరికీ కూడా అందాలి కనుక చిన్నపిల్లలు తింటేనే వేయించండి. దయచేసి విషయం గమనించండి, మీరు కూడా తింటేనే వేయించుకోండి, లేకపోతే మాత్రం ఏ ఒక్కరు కూడా వేస్ట్ చేయకండి. అలాగనే ప్లేట్స్ ఎవరు కూడా ఎక్కడెక్కడ కూడా పడేయకండి, దానివలన చాలా పెద్ద ఫైన్ వేస్తూ ఉన్నారు మనకి. సో కనుక మళ్ళీ అది మీ అన్నకే మీరు వేస్తాను అంటే ప్లేట్లన్నీ అక్కడ పడేసేయండి. మీరు ఎక్కడ పడితే అక్కడ పడేశారనుకోండి, నాకు ఒక 25,000 రూపాయలు ఫైన్ వేస్తారు. సో కనుక అలా కాకుండా అక్కడ అన్నీ కూడా డ్రమ్స్ పెట్టాం. సో అందుకోసమనే మీరు తిన్న ప్లేట్స్ జాగ్రత్తగా ఆ డ్రమ్స్లో వేసేసి అక్కడే చేతులు కడుక్కుంటే కనుక ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ ఆవరణాన్ని పరిసరాలని మనం ఎప్పుడు కూడా పాడు చేయకూడదు. ఎవడు చూస్తున్నాడులే అని అనుకుంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు అనే సంగతి నువ్వు తెలుసుకో. సో అదేవిధంగా మనము మంచిగా ఈ యొక్క ఆవరణాన్ని నీచుగా ఉంచడం అనేది మంచిది కనుక మనం ఆ డీసెన్సీ అనేది మనం మెయింటైన్ చేయాలి. కనుక అందరూ కూడా చక్కగా వరుసలోనే ఉండండి, మధ్యలో దూరడం లాంటివి ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే మనము మిరాకిల్ ఫ్యామిలీ, దేవుని బిడ్డలం. సో కొంతమంది ఇక్కడ కూర్చొని కొంతమందిని తినేసి వచ్చిన తర్వాత కూడా మీరు వెళ్ళొచ్చు, ఎందుకంటే అందరికీ సఫిషియెంట్గా ఉంది. కూల్గా చక్కగా టెంట్స్ ఉన్నాయి, పక్కనే బీచ్ ఉంది, చల్ల గాలి ఉంది. సో అందుకోసమని ఇక్కడ కూల్గా కూర్చొని వెళ్ళండి. ఆల్రెడీ ఎవరైతే వెళ్ళిపోతున్నారో వాళ్ళని పంపించండి. ఎవరైనా ముందే టిఫిన్ చేయాలనుకుంటే వాళ్ళని ముందుకు పంపించేస్తే వాళ్ళని లాస్ట్లో పంపిద్దాం మనం, ఓకే? సో కనుక అలా ఎవరైనా వెళ్తే కనుక ఆ వెనకతులు ఉండే వారిని ఇటు ముందుకు పంపించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగనే ప్లేట్స్ ఎవరు కూడా ఎక్కడ పడేయద్దు, శుభ్రంగా అన్నీ ఉంచాల్సిందిగా కోరుతున్నాం. మీరు కూపన్ ఇచ్చిన వెంటనే మీకు ఒకసారే టిఫిన్ వేస్తారు, మళ్ళీ రెండోసారి వెళ్లకుండా, అంటే మనం మళ్ళీ వేయడానికి ట్రాఫిక్ అంతా మొత్తం బ్లాక్ అయిపోతుంది కనుక ఒక్కసారి మీకు కావాల్సినంత టిఫిన్ వేస్తారు. అలాగనే ఒక వాటర్ బాటిల్ కూడా మీకు ఇచ్చేస్తారు, మీ బాటిల్ మీరే తీసేసుకోండి. రెండోసారి కావాలంటే అక్కడ కూల్ వాటర్ ఉంది, అది రెండోసారి కావాలంటే అది మీరు వాడుకోవచ్చు. అలాగనే ఛాయ్ ఎవరన్నా వెళ్ళి టీ అందరూ కూడా తీసుకోవచ్చు, అక్కడ సర్వ్ చేయడానికి మిరాకిల్ క్రూ ఉన్నారు. అలాగనే లేడీస్ కౌంటర్ దగ్గర సహోదరులు ఉన్నారు కనుక లేడీస్ కౌంటర్ దగ్గరికి వెళ్ళండి. బ్రదర్స్ కౌంటర్ దగ్గరికి బ్రదర్స్ కూడా వెళ్ళాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఏ ఒక్కరు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేయొద్దు, ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం తర్వాతే మనము దాన్ని ప్రారంభిస్తాం. సో ఏ ఒక్కరు కూడా వాతావరణాన్ని పాడు చేయొద్దు, ఎక్కడ ప్లేట్స్ అవి కూడా పడేయద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఎంత చక్కగా కూర్చొని ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం తర్వాతే వెళ్ళాలి అని కూర్చున్న మీ అందరి కోసం ఒకసారి చప్పట్లు కొడదామండి. ప్రైజ్ ద లార్డ్. అందరూ లేచి నించుందాం, ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుందాం. అందరూ కూడా లేచి నించొని చిన్న ప్రార్థన చేసుకుందాం. అలాగనే ప్రార్థన కావాల్సిన వారు ఎవరన్నా సరే మరలా నాతో పదే పదే సమస్యలు చెప్పకుండా మీరు వరుసలో వస్తే మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. నేను కూడా టిఫిన్స్ దగ్గరకు వస్తాను కాబట్టి మళ్ళీ అన్న అక్కడ చిన్న ప్రార్థన చేయవా అని అడగండి. ఎందుకోసం అంటే ప్రతి ఆదివారం చేస్తూనే ఉంటాం కనుక అక్కడ అందరూ చక్కగా పలకరించుకోండి. ఇప్పుడు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ఓకే. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను ఈ యొక్క ఈస్టర్ సండే నీ నామానికి మహిమార్థం మేమందరము కలిసి ఇక్కడ ఈ విధంగా ఆరాధించే గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు.
ఈరోజున నాయన నీ పునరుద్ధానం ద్వారా మాకు ఇచ్చినటువంటి సందేశమును బట్టి నాయన ఎందుకమ్మా ఏడ్చుచున్నావు అని చెప్పి ఏడవద్దని నాయన నీ పేరు కూడా నాకు తెలుసని నీవు అనేక మందికి ఈ వార్తను ప్రకటించమని మాకు ఈరోజున సందేశం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ వార్తను మేము అనేక మందికి ప్రకటించే భాగ్యము మాకందరికీ దయచేయమని అడుగుచున్నాం. ఎంతమంది ఆన్లైన్లో చూస్తూ ఉన్నారో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది నీ ప్రియమైన బిడ్డలందరినీ నీ సిలువ రక్తం క్రిందకు తెచ్చుకుంటూ మేము నాయన తండ్రి అందరినీ యేసు నామంలో ఆశీర్వదిస్తున్నాం తండ్రి. అందరికీ శుభం కలుగునుగాక. ఎంతమంది నాయన తండ్రి ఇక్కడ నాయన సమాధానం లేకుండా రక్షణ లేకుండా ఉన్నారో వారికి రక్షణ మారు మనసు దయచేయం. ఈరోజు నుంచి అన్న ప్రతి ఆదివారము ప్రతి దినము నీ సన్నిధిలో గడిపే భాగ్యము దయచేయమని అడుగుచున్నాం. కుటుంబాల్లో సమాధానం దయచేయండి. గొడవలు అల్లరుల నుంచి విడిపించమని అడుగుచున్నాం. ఎంతమంది అనారోగ్యాలతో దీర్ఘకాలిక రోగాలతో ఉన్నారో వారిపై నీ కల్వరి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. యేసు నామంలో వారికి స్వస్థత కలుగునుగాక. సంపూర్తిగా ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాం. అప్పు బాధల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి. స్థిరమైన ఆర్థిక ద్వారాలు తెరవండి. మంచి బిజినెస్లు దయచేయండి. మంచి కాంట్రాక్ట్స్ దయచేయండి తండ్రి. ఎంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్ సివిల్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారికి 100% సక్సెస్ దయచేయమని అడుగుచున్నాం. నీ పేరు పెట్టబడిన నీ ప్రజలు ప్రతి డిపార్ట్మెంట్లో తలగా ఉండినట్లు ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. అదే రీతిగా నీ చిత్తానుసారమైన ఘనమైన వివాహాలు జరగలకు సాయం చేయండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారిని చక్కని బిడ్డలతో ఆశీర్వదించమని అడుగుచున్నాం. నీ కృపాక్షేమం ప్రతి ఒక్కరిని వెంబడించును గాక తండ్రి. ఎంతమందికి సొంత గృహాలు లేవో, మంచి ట్రాన్స్పోర్టేషన్ లేదో, వారందరికీ ఈ సంవత్సరం మంచి సొంత గృహాలు మంచి ట్రాన్స్పోర్టేషన్ దయచేయమని అడుగుచున్నాం. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదే రీతిగా నీ ప్రజల యొక్క కానుకలు దశమభాగాలు దీవించండి. ఆన్లైన్లో సమర్పించిన వారు ప్రత్యక్షంగా నీ కొరకు నీ యొక్క మందిరం నిమిత్తము ఇచ్చిన వారిని కూడా జ్ఞాపకం చేసుకొని రహస్యమని చూచి దేవునిగా నేను వారికి నూరింతల ఫలితం దయచేయండి. నీ రాజ్య విస్తరణ ఉపయోగించే కృప దయచేయండి. త్వరలోనే మిరాకల్ సిటీ నిర్మాణానికి సర్వ సమృద్ధి మాకు దయచేయమని అడుగుచున్నాం. టౌన్లో కూడా చర్చ్ ప్రారంభించడానికి నేను అన్ని ద్వారాలు మీరు తెరవమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. నేను ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. అందరికీ శుభం కలుగునుగాక తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ అదేవిధంగా ఈ రోజునైనా మాకు ఇచ్చినటువంటి నాయన బ్రేక్ఫాస్ట్ని బట్టి నీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం. మేమందరము సమృద్ధిగా తిని నిన్ను మహింపరిచే కృప దయచేయమని, వెలిచిన బిడ్డలందరితో మాతో నీ కృపనుంచమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మనందరికీ సదా తోడైండి, కాపాడి దీవించి నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా. గాడ్ ఈస్ గుడ్. పాడదామా బిగ్గరగా, అందరూ పాడదాం. Put a song of praise in this heart of mine. God is good, God is good, all the time, all the time. Through the darkest night, His light will shine. God is good, God is good, He's so good. అందరికి వందనాలండి. ప్రార్థన కావాల్సిన వారు ఇలా వరుసలో వచ్చినట్లయితే నేను ఇక్కడ ఉంటాను, చిన్న ప్రార్థన చేస్తాను. సో ప్రార్థన కావాల్సిన వారు ఇటువైపు రండి. ప్రార్థన చేయించుకొని కూడా మీరు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళొచ్చు. అలాగే అర్జెంటుగా ఒక వెహికల్ అడ్డు తీయాలి, దీనివల్ల ట్రాఫిక్ అంతా ఆగిపోతుంది. AP 40B 0967, అదేవిధంగా AP 39MC 9243, ఈ రెండు వాహనాలని త్వరగా తీయాల్సిందిగా కోరుతున్నాను. AP 40B 0967, AP 39MC 9243, ఈ రెండు వాహనాలు అర్జెంటుగా అడ్డు తొలగించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి బీచ్ సైడ్ ఉన్న అందుకు బీచ్ సైడ్ అంతా కూడా లేడీస్ అమ్మ, యూట్యూబ్ అంతా జెడ్స్ అండి. దయచేసి యూత్ కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే సర్వీస్ చేయాలంటే సర్వీస్ చేయండి అమ్మ. దయచేసి ఎటువంటి పేపర్ ప్లేట్స్ కానీ వాటర్ బ్లోట్స్ కానీ దయచేసి ఎక్కడ పడేయకండి. అక్కడ డస్ట్బిన్లు ఉన్నాయమ్మా, దయచేసి సహకరించవలసిందిగా మనం చేస్తున్నామమ్మా. ప్రతి ఒక్కరికి సఫిషియెంట్గా ఫుడ్ ఉంది కాబట్టి ఏమీ తోపులాటి వద్దమ్మా. దయచేసి ప్రతి ఒక్క
ప్రభు పేరగిలే జ్వాలై ఇది సమయం నికలేనా దేశం ప్రభు పేరగిలే జ్వాలై నీలో నాలో ఉందో వరము ఇక ప్రజ్వలించరా మండే అత్తై నింకే హత్తై ప్రభు బలము చాటరా లోకంలో ఆనాడు ప్రభు వేలా ఉన్నాడు ఈనాడు నిన్నట్లే నియమించి ఉన్నాడు లెంబు ఓ లెంబు 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 తేజరిల్లుము లెంబు లెంబు తేజరిల్లుము నీ వరమును ధరించు ఆ దుమ్మును తొలగించు సరికొత్త సూర్యుని వై సమరాన్ని సాగించు లెంబు భూమిపై చీకటి ఏ కమ్మెనే జనగణములు వెలుగులేక పూజుచుంటేనే యెహోవా మహిమయే నీపై ఉదయించెనే ప్రభువు నిన్ను ఏది కోరెనే లోకానికి వెలుగుగా నీవే ప్రభు జ్యోతిగా కదిలితే చీకటే ఉరగదా లోకమే ప్రభుని వెంట నడవదా భగవన భగమంటుచు ప్రభు యేసుని చూపుతూ అడుగు కొండలే కరగవా కోటలన్నీ కూలవా కాంతి కొట్టురే జనములే కోరి నడుపురే
కుక్కయే కచ్చించు సింహమై రాణి మోసపోచి రెంగుచుండెనే. నీకేమీ పట్టనట్టు అధికారము ఇవ్వనట్టు ఎన్నాలు ఊరకొద్దు. ఉడకలేదురా నీ చేవ చావలేదు లేవరా నిద్ర మత్తు వీడరా సమాధి చీల్చి ప్రభువుతో నడవరా ప్రభుని వాట చూడరా శక్తి పొందరా ఆత్మ కట్కమెత్తి పోరాడరా అపవాది క్రియలు లయము చేసి నిలవరా సోదరా ఎవరి పొందిరా. మండే అద్దై లింగే హద్దై ప్రభుబలము చాటరా లోకంలో ఆనాడు ప్రభువేలా ఉన్నాడు ఈనాడు నిన్నంతే నియమించి ఉన్నాడు. లెమ్ము 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 తేజరిల్లుము లెమ్ము లెమ్ము తేజరిల్లుము ధరించు ఆ దుమ్మును తొలగించు సరికొత్త సూర్యునిపై సమరాన్ని సాగించు. Bye.
Raja, Jai, Jai, Rajal Raja, Jai, Yesu Raja.